మొక్కతే తాపీ పని చేసేవాడు. అరే ఎంకయ్య వదిలేరని కేకలు పెడతారు భయపడకల. ఎవరు భజన అలా భజన మనం స్టార్ట్ చేస్తుంటే ఎవరో ఒక వైట్ బట్టలు వేసుకున్న ఆయన వచ్చి ఓ 10,000 రూపాయలు ఆ పీఠం దగ్గర పెట్టాము ఇంట్లో అన్నమాట. మురళి బత్తి అంటే స్వాములు నాడు చేయించుకుంటారని అలాంటి మురళి బత్తి అలాంటి బట్టిది మనసులో కలిగించి స్వామి ఉంచాను. ఆయన ఎలా చేయించుకున్నారనేది నాకు అస్సలు ఇప్పటికి కూడా గుర్తులేదు స్వామి. ఒక కలలాగా అయిపోయింది అంతే. వెంకయ్య స్వామి గారికి దగ్గర అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి నామ జపం చేయాలి? ఈ అభిషేకాలకి ఆయన అంబుడి బలిపూడు, ఈ పుస్తకాలు చదివి తమ్ముడు బలిపూడు ప్రదక్షిణాలు చేసినా నామజపం కానీ అలా చేస్తే స్వామి దగ్గరికి అవుతాడు. శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం విజయనగరం దగ్గరలో ఉన్నటువంటి జమ్మూ నారాయణపురంలో ఉన్నాం. ఈ జమ్మూ నారాయణపురంలో ఈ స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరికీ ఈ ప్రదేశాన్ని ఈ ప్రాంత వాసులను పునీతలను చేస్తున్నటువంటి వెంపటాపు సూర్యనారాయణ గారిని ఈరోజు మనం కలవబోతున్నాం. మరి ఆయన అడిగి వెంకయ్య స్వామి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, వారి జీవితంలో వెంకయ్య స్వామి గారు చేసినటువంటి లీలలను మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి రాకముందు మీరు ఏం చేసేవారు? ఎలా మొదలైంది మీ జీవనం? మొదట తాపీ పని చేసేవాడిని, తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు అనమాట. తర్వాత ఏంటంటే మాకు ఇక్కడ పేరు శాస్త్రి గారు అని ఒక ఆయన నెక్కల మేస్టారు ఇంటికి ఒక ఇంజనీర్ గారు మాకు అలవ్ చేశారు. ఆయనకి అలా చేస్తే మేస్త్రి గారు ఈ వర్క్ మీరు స్టార్ట్ చేసి ఈ వర్క్ మీరు చేయించండి అనేసి ఆ వర్క్ మేము చేస్తుండగా మాకు ఆ ఇంటి ఓనర్ గారు పేరు శాస్త్రి గారు మేసారు అమ్మగారును మాకు గురువుగారు ఉన్నారు. మేస్త్రి గారు మీరు కలవండి, ఒక శిరిడి బాబా కోవులి కట్టబడతారు ఆయన, మీకేమైనా ఆ పని మీకు ఇస్తారేమో మీతో కట్టిస్తారేమో అనేసి నాతో అన్నారు. అన్న తర్వాత అలాగ వర్క్ అవుతుంది, ఆ ఇంటి వర్క్ అవుతుంది, అది స్కూల్ అనమాట. ఇంటి వర్క్ అవుతుండగా గురువుగారు ఒకరోజు అక్కడికి సాయి సుందర మహారాజు గారు వాళ్ళ ఇంటికి వచ్చారన్నమాట. వస్తే నాకు మామూలుగా గురువుగారు అంటే ఆయన ఏమో పెద్ద ఆయన కదా అనుకుని నేను వచ్చి గురువుగారు వచ్చారు, కూర్చున్నారు. కూర్చుంటే అక్కడ మేషర్ అడుగుతాను, గురువుగారు వస్తామన్నారు కదండి, ఎవరు అడిగితే ఇదిగోండండి మా గురువుగారు అని మాకు ఆ గురువుగారిని అలా పరిచయం చేశారన్నమాట. పరిచయం చేసిన తర్వాత నువ్వేనా మేస్త్రివి అనేసి మా గురువుగారు అన్నారు. గురువుగారు నమస్కారం పెట్టాం. నమస్కారం పెట్టిన తర్వాత సరే వెళ్ళి పనిచేసుకోను మళ్ళీ కిందకి పిలిచి మేము శిరిడి బాబా మందిరం కడదాం అనుకుంటున్నాము, చేయగలవా అని అన్నారు. సరే గురువుగారు చేస్తానండి. మాకు ఇంజనీర్ గారు ఉన్నారు, నేను స్వయం కాకుండా ఇంజనీర్ గారు ఉన్నారు, ప్లాన్ ఇస్తారు కదా, ఆయనతో పాటు అయితే మేము చేస్తామని చెప్పాను. సరే ఆ వర్క్ పూర్తయింది. పూర్తయిన తర్వాత గురువుగారు నాకు పిలిచారు అన్నమాట. పిలిచి అక్కడికి వచ్చి పిలిచి ఇలాగ మందిరం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, చేయగలుగుతావా అని అన్నారు. సరే చేయగలుగుతాను, నువ్వు ఒక్కడ చేయగలుగుతున్నావా ఏమిటి, అసలు ఎలా చేయగలుగుతావు ఏంటని. ఇప్పుడు మాకు ఇంజనీర్ గారు ఆ మేస్త్రికి అప్పు చెప్పారు కదా, ఆయన ఏమన్నారంటే ఈయన చిన్న వయసే కానీ చేస్తారు, ఈయన చేస్తారు పర్వాలేదు, ఇంజనీర్ గారు ఉన్నారు నేను చేస్తానని ఇంజనీర్ గారు మాట ఇచ్చారు గురువుగారికి. దాంతోనే గురువుగారు నేను శిరిడి బాబా మందిరంలో శంకుస్థాపనకి దిగామాట. విజయనగరంలో మొట్టమొదట శిరిడి బాబా కోవలు కట్టింది మా గురువుగారు అనమాట. గురువుగారితో పాటు దిగాను నేను. అప్పుడు మరి సన్నంగా కొంచెం వెరగంబరగా ఉండేవాళ్ళు, వయసు ఉంది కదా. సరే ఈయన ఏం కడతారేటో ఈయన మేస్త్రే అని అనేసి మా గురువుగారు నన్ను ప్రశ్నించారు బయటికి వీలు వచ్చిన తర్వాత. లేదు స్వామి నేను చేస్తాను పర్వాలేదు అని, చేయగలవా నా చేయగలను. దాంతో మందిరం స్టార్ట్ చేసామన్నమాట. మందిరం స్టార్ట్ చేసి మందిరం ఒక 2 సంవత్సరాలు సుమారు అయిపోయింది, మందిరం అంతా పూర్తయింది. పూర్తయి పరిచయం గురువుగారితో పెరిగిన తర్వాత గురువుగారు ఏంటన్నారంటే ఇక్కడ పలకీ సేవ గట్ట అవుతుంటుంది మేస్త్రి గారు, పలకీ సేవకు కూడా మేస్త్రిలు కాల తీసుకొని రాగలవా అని అన్నారు. సరే గురువుగారు అంటే ఎప్పుడంటే సాయంత్రం కదా లక్ష్మీవారం, సాయంత్రం ఇంటలా రాగలుగుతామంటే ఆ గురువుగారితో అలాగ పరిచయం పెరిగి బాబాగారు పలకీ సేవకి మేస్త్రిలు తీసుకొని నేను వెళ్తూ ఉండేవాడిని అనమాట. వెళ్తే గురువుగారు బాగా పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మందిరం పూర్తయింది కదా, మరి
మన పలకేశాఖ వస్తాను కాబట్టి నేను దత్తక్షేత్రాలకి వెళ్తానను మేస్త్రి వస్తావా అని అడిగారు. అడిగితే స్వామి మరి నాకు డబ్బులు లేవు కదా నేనంటే నేను తీసుకెళ్తానులే పర్వాలేదు నీకు డబ్బులు అక్కర్లేదు కదా నేను తీసుకెళ్ళి అన్ని దత్తక్షేత్రాలు తీసుకెళ్ళి తీసుకొస్తాను నేను. అప్పుడు శిరుడి తర్వాత శ్రీని సింగనాపూరు తర్వాత మంత్రాలయం తర్వాత గొలగమూడి ఈ దత్తక్షేత్రాలు కాకలకోట మాణిక్య నగర మొత్తం ఈ దత్తక్షేత్రాలని తిప్పి తీసుకొస్తే గొలగమూడిలో ఈ దెయ్యాలు భూతాలు ఈ చుట్టూ తిరుగుతుంటే అప్పుడు ముందు నాకు చెప్పారు గురువుగారు ఈ దెయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళు ఉంటారు నువ్వు భయపడకు ఎందుకంటే వాళ్ళ కాలు చేతులు వెనక కట్టించినట్టుగా ఉంటాయి ఒరే వెంకయ్య వదిలేరా ఒరే వెంకయ్య వదిలేరా అని కేకలు పెడతారు నువ్వు భయపడ నువ్వు అసలు భయం భయపడకన్నారు. సరే ఏంటి ఇది ఏమిటి అసలు విచిత్రంగా ఉంది ఈయన దేవుడు అంటారు ఈయన కౌపీనం పెట్టుకుని ఉన్నారు అంటే నేను అడిగాను మామూలుగా అయినా గురుగారు ఈయన దేవుడు ఏంటండి అంటే దేవుడే అంటారా నీకు తెలియదు ఈయన దత్త ఇది ఒక అవధూత అనేసి నాకు చెప్పడం జరిగింది. అక్కడ కుమ్మూడు రాత్రులు గురుగారితో పాటు మేము కూడా ఇంకా రామసుబ్బారావు గారు ఉన్న ఒక ఆయన వీరశాస్త్రి గారి అల్లుడు అనేసి ఒక ఆయన మా ఐదుగురు మొత్తం ఒక మధుగారు అని ఒక ఆయన బంగారం సరాబరణ ఆయనతో పాటు ఒక మూడు రోజులు అక్కడ నిద్ర చేసాం. అప్పటికి ఏమిటంటే డేట్ తెలియదు కోనిట్లో నీళ్ళు తీసుకొచ్చి బయటను స్నానం చేయడం తప్ప కానీ ఒక రూమ్స్ గట్రా ఏమి లేవు అక్కడ రేకుల షెడ్ ఉండేది ఆ రేకుల షెడ్లోను మేము ఉండాలి గురుగారికి అక్కడ చిన్న రూమ్ ఇచ్చారు రేకుల షెడ్లో ఉండి ఒక మూడు రోజులు అక్కడ గడిపాము. అక్కడ ఇంకా అక్కడ ఏం కట్టడాలు గట్ట ఏం చేయలేదు. ఇప్పుడు స్కూల్ పిల్లలకి చిన్న రేకుల షెడ్ ఉండేది ఆ స్కూల్ పిల్లలకే భోజనం పెట్టారు మాకు కూడా నైట్ భోజనం లేదు మధ్యాహ్నమే భోజనం పెట్టారు. నైట్ అడిగితే ఆ నైట్ భోజనాలు ఇక్కడ ఉండవు స్వామిని అంటే సరే గురువుగారు పాలు ఏవో ఇచ్చారు పాలు తాగాను మాకు మాత్రం ఆ ముసలి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉండేవారు వాళ్ళతో పాటు వంట చేసుకుంటే మాకు కూడా కొంత అన్నం పెట్టారు మాకు మరి పాలుతో అవద్దు కానీ నీ మేస్త్రి ఆయన బంగారం సరాబా అనమాట మధుగారు అని ఒక ఆయన ఉండేవారు ఆయనతో పాటు నేను దత్తక్షేత్రాలు తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటికి స్వామి అప్పచెప్పడం జరిగింది. అలా స్వామితో పరిచయం పెరుగుతూనే ఉంటే అలాగే పలకి సేవకాడికి వెళ్తుంటే ఈయన ఏమిటంటే గురువుగారు మాకు ఆరాధన ఉత్సవాలు చేస్తుండేవారు అన్నమాట ఈయనకి పెద్ద ఆయనకి అక్కడ బాబా కోవిల్లో భోజనాలు పెట్టి దుప్పట్లు ఇస్తుండేవారు అన్నమాట. దుప్పట్లు ఇస్తే నాకు కూడా ఒక దుప్పటి ఇచ్చి ఏమిటండి దుప్పటి అంటే అది వెంకటస్వామి పేరుని నేను దుప్పట్లు గట్టా ఇస్తుంటాం ఇలా భోజనాలు పెడతాం అలా భోజనాలు స్టార్ట్ చేసి భోజనానికి వెళ్ళి దుప్పట తీసుకొచ్చి దీని ముంద పుట్టపర్తి కూడా వెళ్ళి అక్కడ బాబా గారిని దర్శించి అక్కడ బెంగళూరు పుట్టపర్తి అని బాబా గారిని దర్శించి వచ్చిన తర్వాత ఈయనేమో అబ్బా దుప్పటి ఇస్తే ఆ దుప్పటి మామూలు పరిచి గురువుగారు మామూలుగా అడిగాం అనేది గురువుగారు అక్కడ నామం అది చేసుకోవచ్చా ఓంసాయి శ్రీసాయి చేసాయి ఇది ఓంనారాయణాదినారాయణ మంత్రం కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మీకు అనేసి దాంతోపాటు రెండు స్టూళ్ళు పెట్టి ఆ బల్ల చెక్కలు పెట్టి దాని మీద ఒక సాలువ పరిచి బాబా గారిది శిరిడి బాబా గారిది వెంకయ్య స్వామి ఫోటో పెట్టి ఊరిలో మా ఇంట్లో మొదట భజన స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేస్తే ఈ ఊరిలో అందరూ అనేరు ఏమిటి అసలు ఇక్కడ భజన ఏంటి మన ఊరిలో రామాలయం కూడా లేదు కదా ఈయన ఎవరో గోసి పెట్టుకున్న ఒక ఆయన ఈయన ఒక కౌపీనం ఇది అంగి వేసుకున్న ఒక ఆయన ఈయన బాబా గారు బా సాయిబు కదా నన్ను కొంచెం తక్కువగా అమ్మేసి మాట్లాడుతుండేవారు ఈయన ఓంనారాయణ ఆదిన మంత్రం అయితే అసలు అది ఓం అంటే ఏంటి ఆదినారాయణ అంటే ఏమిటి అని అడుగుతూ ఉండేవారు. ఇంకా అవన్నీ పట్టించుకోకుండా మా ఇంటి పొరుగునే ఒక మా బంధువులు ఒక నలుగురు ఆడపిల్లలు ఉంటే అమ్మ భజనకి రండి మీరు ఎలాగో చదువు అయితే 15 చదువుకున్నారు కదా చదువుకొని పాటలు గట్ట నేర్చుకోవడం గట్ట చేస్తే మంచిది అనేసి అలాగ నలుగురు పిల్లకాయలు పెట్టుకొని నేను అలాగ చెక్కలు మన పటాలు పెట్టి భజన స్టార్ట్ చేసాను అన్నమాట. భజన స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం అలా భజన స్టార్ట్ చేస్తే మా ఇంట్లో మా మాత కొంచెం ఇబ్బంది పెడుతుండేది ఎందుకంటే ఏంటి ఎక్కువ జనాలు వస్తున్నారు ఈ విదీపదూపాలు ఈ ఆర్తలు గట్ట ఇవ్వడం గట్ట చేస్తే మనం ఏదో కూలి పని గట్ట చేసుకొని బ్రతికోలేం కదా మరి మనకేమిటి అసలు ఈ దాంట్లో ఇలా సంత తెచ్చిపెట్టావు అడిగి నన్ను కొంచెం దెబ్బలు ఆడుతూ ఉండేవాడు అన్నమాట. ఇంకా పట్టించుకుంటాను కదా ఎందుకంటే నాకు మనసులోకి ఏమిటి తప్పు పని ఏం చేయలేదు కదా ఏదో ఓంనారాయణాదినాని మంత్రం ఓంసాయి శ్రీసాయి మంత్రం చేస్తాను కదా మనం ఏమి ఎవరికా డబ్బులు గట్ట ఏం తీసుకోలేదు కదా ఏదో ఊరకున్న నాలుగు పిల్లలు ఎలాగ ఉన్నారు కదా నాలుగు పిల్లకాయలు వాళ్ళు ఏదో ఖాళీగా ఉండటకన్నా ఏదో పాటలు గట్ట నేర్చుకుంటారు అది భజన చేసుకుంటే మంచిదే కదా అని మనసులోకి వచ్చి అలా భజన స్టార్ట్ చేసామంట. గురువుగారికి ఏమిటంటే నేను భజన స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు భజన చేస్తాను గురువుగారు అని అంటాను సరే చెయ్యండి అని అంటాను.
అంత అంతకు ముందే గురువుగారు మందిరం స్టార్ట్ చేసినప్పుడు గురువుగారి దగ్గరికి ఈయన పెద్ద ఆయన వచ్చారు భౌతికంగాను వెంకటస్వామి ఆ పెద్ద ఆయన వచ్చి అదిగో ఆ పరంజీమన్ ఉన్న మేస్త్రి ఆయనే పద పలానా జమ్ము ఊరిలో మందిరం నిర్మాణం కడితే ఆ కట్టిస్తాం కట్టించి ఆయనతోనే చేపించుతానే ఆయనకి ఇది సత్యం ఇది చెప్పడం జరిగింది గురువుగారికి. ఆ తర్వాత నాకు చెప్పారు అన్నమాట, ఒరే నువ్వు అప్పటిదాపుడు పడతావు ఆతులు పడతావు ఇదంతా ఆయన చేయించుకుంటారు నువ్వేం గాబరపడకు అని తర్వాత మందిరం ఒకటి నిర్మాణం అయిన తర్వాత ప్రతిష్ట అయిన తర్వాత చెప్పాడు తప్ప ముందు అయితే నాకు అసలు ఏం చెప్పలేదు ఎలా చేయిస్తాడు ఏటు చేస్తాడని గురువుగారు అలా మబ్బుగా ఉంచారు అన్నమాట. దాంతో ఏంటంటే సరే చేస్తానరా అంటే చేస్తాను స్వామి అని అన్నా. సరే చేస్తాను మరి మా ఇంట్లో ఇబ్బంది పెడతాను స్వామి పటాలు కట్ట మరి తీసిమంటాను ఎలాగా ఏమిటంటే సరే ఆయన మౌనంగా ఊరుకున్నారు. ఆయనకి తెలిసి ఇక్కడ జరుగుతుందని పెద్ద ఆయనకి తెలిసి మా గురుగారికి తెలిసి మౌనంగా ఊరుకుంటారు ఏమిటి మౌనంగా ఊరుకుంటారు సెపరేట్ అనేసి అంటే సరే సార్ గురువుగారు పాదుకులు గట్ట ఉన్నాయి కదా మరి ఎవరో పాదుకులు తీసుకొచ్చి ఇచ్చారు చెక్క పాదుకులు మరి అవి ఏం చేస్తాం ఏమిటి ఎలాగా ఏమిటి అనేసి అంటే లేదు గాబర పడకు నువ్వు మరి మీ మాట దెబ్బలాడుతుంది అంటున్నావు కదా మరి ఎక్కడికే నాకు ఇచ్చే మీ మందిరంలో పెట్టేస్తానంటే మందిరంలో తీసుకురమ్మని చెప్పలేదు లేదంటే ఏది అక్కడ గుడి కడతామని చెప్పలేదు మబ్బుగా ఉంచేసి నవ్వేసి తీసుకొచ్చాం స్వామిని తీసుకొచ్చాం ఇంటికి తీసుకొచ్చాం. తీసుకొస్తే నవ్వేసి ఊరుకున్నారు అలా కూర్చోమని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మాకు ఎందుకో మనసులోను ఇదే అన్నదానం చేద్దాము ఏదో కార్యక్రమం ఏదో రెండుకేళ్ళు మూడుకేళ్ళు అన్నదానం కార్యక్రమం చేద్దాం ఏడ్ చేయడం అనేసి మనసులోకి వచ్చింది అన్నమాట. వచ్చిన తర్వాత నేను పుట్టపత్తి వెళ్ళిన తర్వాత ఈ పిల్లకాయలు ఏడ్ చేశారంటే నేను పుట్టపత్తి చంద్రమౌళి గారు ఉన్న ఆయన ఉండరు ఆయన అబ్బాయితో నేను పుట్టపత్తి వెళ్ళాను. బాబా గారు ఇప్పుడు దర్శనం సరిగ్గా దర్శనం అవతకంటారు 4-5 రోజులు 5-10 రోజులు 10 రోజులు ఉంటే కానీ దర్శనం అవుతుంది అది ఏదో చెప్తున్నారు. ఏమిటి అసలు అంత విజయ అంత ఆయన పెద్ద ఆయనకి అంత విజయం ఏమిటి దర్శనం ఏది కావదు సరే స్వామి ఎలాగ దర్శనం అవ్వదు చూస్తాను. నేను బుధవారం వెళ్ళాను లక్ష్మీవారం దర్శనం అయింది అక్కడ కులంతలోను బాబాగారు అంగేత్తి దర్శనం ఇచ్చారు అన్నమాట. నా మనసులో అనుకున్నాను ఏమిటి అసలు ఇంత అంత ఇది అది ఏమిడ ఏంటి దర్శనం ఎందుకు అవ్వదు ఏంటి అనేసి మరుసటి రోజు అలా జరిగింది. అది అక్కడ ఒక 3 రోజులు ఉండి వచ్చిన తర్వాత ఈ పిల్లకాయలు వచ్చి కొంచెం రైస్ గట్టని ఏర్పాటు చేశారన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుందని అక్కడ నకల సంకీర్తన ఇక్కడ చంద్రమౌళి గారు ఉన్న ఆయన ఉండరు వాళ్ళు సత్యసాయి భక్తులు వాళ్ళు ఏడు చేశారంటే ఇలాగ మీ భజన కార్యక్రమం చేస్తాను స్వామి నాకు ఆయనతో పరిచయం ఉంది ఆ రమణమూర్తి మేసేరు అనేసి ఆయనతో పరిచయం ఉంది వీళ్ళిద్దరు కలిపి సత్యసాయి భక్తులు అన్నమాట రమణమూర్తి మేసేరే అయింది అయితే వాళ్ళకి పిలిచామన్నమాట. పిలిచి ఏమిటి నకర సంకీర్తన ఏమిటి అసలు ఎలా చేయాలంటే ఆయన వచ్చి నకర సంకీర్తన గట్ట ఓం నారాయణ మంత్రం గట్ట ఓం సాయి శ్రీ సాయి చేపించి ఒక కార్తీమాసం అన్నాలు నెల రోజులు కార్తీమాసం అన్నాలు కూడా మనకు నకర సంకీర్తన చేపించి చేయిస్తారు అన్నమాట. ఏదో ఒక ఇంచుమించి ఒక 3 సంవత్సరాలు సుమారు చేశారు ఇంట్లో పట్టాలు పెట్టి 3 ఏళ్ళు చేసాం. చేసిన తర్వాత ఇంకా అలాగా ఇంకా బొత్తులు పెరిగి గోన్ పట్టాలు గట్ట పరిచి ఇంకా వాకట్లో కానీ పరిస్థితి ఉంటే నాకు అనిపించింది ఏమిటి అసలు ఎలాగా ఏమిటి ఇలా పరిగితారు మా ఇల్లు చూస్తే చిన్నది ఏమిటి పరిస్థితి అంటే అప్పుడు గురువుగారికి పిలిస్తే గురువుగారు మామూలుగా చూద్దాంలే ఏది చేస్తారనేసి ఈయనకి మనసులో ఉంది కదా ముందు ఆయన చెప్పారు కదా చూద్దామని ఊరుకున్నాను. అవును పుట్టపత్తి నుంచి వచ్చినప్పటికి ఇక్కడ అన్నదానం దీంట్లో చేద్దాం అనేసి చూద్దాం. మొదట ఏంటంటే ఊర్లో రామ మందిరం లేదు రామ మందిరం ఏరియాలో అక్కడ ఊరి మధ్యనే రచ్చబండ ఉంటే అక్కడ చేద్దామని చూసాం. చూస్తే అక్కడ ఇంకా రచ్చబండ దగ్గర అసలు ఏం బాగలేదు అనేసి ఇక్కడికి వచ్చాం ఈ సైట్లోకి. ఈ పక్క సైట్లోకి వస్తే ఈ పక్క సైట్లోనే ఏం చేస్తారంటే అసలు బాగలేదు అక్కడ పశువులు గట్ట ఉన్నాయి ఏమిటి అసలు అన్నదానం చేయడానికి ఎక్కడ మనకి అసలు ప్లేస్ సరిగ్గా కుదరటం లేదు ఏటి పరిస్థితి అనేసి చేస్తే ఇచ్చి ఇక్కడ ఒక బెల్లపు చెట్టు ఉండేది అన్నమాట. మొదట ఈ కోవుల్లో దగ్గర ఈ కోవుల్లోనూ ఉంటే ఇది ఖాళీ ప్లేస్ అనమాట. అంతా ఈ పాములు పొట్టలు గట్ట అన్నీ ఉండేవి ఇక్కడ కొంచెం చెత్త గట్ట ఉండేది అన్నమాట. సరే అక్కడ కొంచెం శుభ్రం చేసి ఒక ఆయన వచ్చారు వైట్ బట్టలు వేసుకునే సత్యసాయి బర్త్డే ఏమైనా నువ్వు అసలు అక్కడ అన్నదానం చేస్తావంటే చేస్తావు అంటే గుండం ఎక్కడ వేస్తావు గుండం వేయాలని ఈయన గుండం అంత ఇష్టం కదా గుండం వేయాలని మనసులో కలిగింది అన్నమాట. గుండం వేయాలని కలిగితే అక్కడ వేస్తే అక్కడ అన్నదానం గుండం వేస్తే భక్తులు గట్టా ఇబ్బంది పడతారు ఏమి వచ్చిన వాళ్ళు ఊర్లో వాళ్ళను ఇది మేము చేస్తుంటే వాళ్ళకి విచిత్రంగా చూస్తున్నాం అన్నమాట. అసలు ఏమిటి అసలు ఈ గుండం వేసడం అన్నదానం చేయడం ఇవన్నీ ఏమిటి అసలు అసలు ఊర్లోనూ మందిరం లేదు కదా ఈయనకి ఏమిటి అసలు ఇలా జరిగి పిచ్చి ఏంది ఈయనకి ఈయనకి ఏం పిచ్చి పట్టిందే నేతే ఆయన ఎవరు కోసి పెట్టుకుని ఉన్నాడు ఆయనకి వెంకయ్య స్వామి అంటాడు ఈయన ఒక అవధూత అంటాడు అనేసి చిత్రంగా ఆయన వాళ్ళు చూస్తుంటేవాడు. మేము మాకు మా బృందంతో మా పిల్లకాయలు ఉన్నారు కదా మా కుటుంబ సభ్యులు అందరం కలిపి ఇక్కడ అన్నదానం చేయడం కానీ వస్తే ఇక్కడ అన్నదానం చేయండి ఒక ఆయన ఒకటిపట్లు మాకు తెలిసిన ఆయన పాలాగారని ఇక్కడ మాత్రం కొద్దిగా శుభ్రం చేసి వామగుండం వేస్తే బాగుంటుంది నాయన అనేసి అన్నారు. సరే అయితే వామగుండం ఇక్కడ తయారు చేసాం. తయారు చేస్తే చంద్రమౌళి గారు ఒక ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండరు వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు వచ్చి
గుండం తయారు చేసిన తర్వాత నిల్చున్నారు నాకు కూడా వచ్చానయ్యా ఇక్కడ అందానికి కార్యక్రమానికి చేస్తున్నారు కాబట్టి ఆ ఉదయాన్ని టిఫిన్లు గట్టా ఏమీ ఇచ్చారా లేదనేసి ఒకసారి వాళ్ళకి అడిగిన తర్వాత 12 అయిపోతుంది 11:30 అయిపోతుంది మరి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి ముందు గుండం ముందు వేయాలి కదా అని సాల్ వచ్చి ఏం చేస్తారంటే గుండం స్టార్ట్ చేయించాం గుండం వెలిగించాం వెలిగించితే నా చేత ఇలా నెయ్యి పోసాం ఇంకా పెద్ద ఆయన వచ్చి కూర్చున్నాడన్నమాట కూర్చుంటే నాకు అస్సలు ఒంటిమని తెలియలేదు పెద్ద ఆయన వచ్చారు వస్తే అప్పుడు ఎందుకు వచ్చారు ఏమిటి వీరేమనుకుంటున్నారు పెద్ద ఆయన ఒంటిమని రావడం ఏంటి ఇదేదో దేవుడు దెయ్యం పిసా పేడ పిశాసు అనుకొని వీళ్ళకి ఉండగాని వీళ్ళకి ఈ నమ్మిన భక్తులు మా పిల్లల వాళ్ళు అందరికీ వెంకటస్వామి అని తెలుస్తుంది దాని తర్వాత ఐదు అన్నదాన కార్యక్రమం గట్టి అయిపోయింది అయిపోయిన తర్వాత గురుగారు చెప్పాం మీరు అన్నదాన కార్యక్రమం గట్టి చేస్తాం అంటే నా సంతోషం ఆయన మంచిదని సన్న అప్పుడు కూడా ఆయన ఇక్కడ మందిరం నిర్మాణం కడతారు చేస్తారు అని అనుకోవడం లేదు సరే ఎందుకంటే ఏమిటి అసలు ఇది ఏం చేయడము ఈ పట్టాలు ఏం చేయడము ఈ పాతికలు ఏం చేయడము అనేసి నేను గురువుగారికి ప్రశ్నించాను ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడలేదు మాట్లాడకపోతే కూలు కడతావా చేయడం మంచిగా ఏంటి మాట్లాడలేదు నాకు కొంచెం స్వామి ఏమిటి ఎలాగనిస్తారు నాకు ఇంట్లో ఇబ్బంది కలుగుతుంది కదా ఈ 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఈ పట్టాలు ఎక్కడో నేచర్లో నీటిలో కలిపేస్తాం లేదంటే ఈ పాదుకలు ఒకటి ఉన్నాయి మాకు మందిరం కట్టే ఆలోచన గట్ట ఏం లేదు కదా మాకు శక్తి లేదు అసలు ఆయన కట్టించుకుంటాడు కట్టించుకోవడం మాకు తెలియదు కదా మందిరం నిర్మాణం అంటే చిన్న విషయం కాదు కదా సరే దాంతో ఆ దృష్టి మనకు పెట్టుకోలేదు మేము పెట్టుకోకపోతే మేము ఏం చేసామంటే సరే గురువుగారు పాదుకలు తీసుకొచ్చి అప్పుడు చెప్తామంటే ఆయన ఏం మాట్లాడే సరే అప్పుడు ఏమంటే ఈ స్థలం గల ఆవిడ దగ్గరికి నేను వెళ్ళాను అనమాట అమ్మ ఇక్కడ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ఖాళీ ప్లేస్ ఉంటే కొద్ది పాక వేసుకుంటాము అంటే అయ్యయ్యో పాక వేసుకుంటే ఎలాగా మంచిదని పాక వేసుకుంటే మాకు రేపొద్దున మీరు నగమట్లు ఎగరు కదా ఎంత పటాలు పెట్టి పాకేస్తాము పటాలు పెట్టుకోవడానికి ఇది కమ్మల తాటివాకులు పాకేసి ఏదో మజ్జన చేసుకుంటారు వద్దని చెప్పేశారు అన్నమాట సరే చెప్పిస్తే ఏం చేయడము అని చాలా ఆలోచించింది ఆ నైట్కి నాలాగే వెళ్ళి ఆ అమ్మకి మా బంధువులు ఆవిడ ఆవిడ కనిపించారు అమ్మ కనిపించి అయ్యా అమ్మి అని పిలిస్తే ఏమిటి అమ్మ అని పిలుస్తాను నాకు చెల్లె వరుస అవుతుంది అది పిలిస్తే తెలిపినట్టుగా అనిపించింది అనిపించింది అమ్మ నువ్వు స్థలం ఇస్తాయి బాగున్నాయి కదా అని అన్నాను అదేంటది మళ్ళీ నా ఉదయం అన్నయ్య అడిగారు కదా మరి నేను మళ్ళీ నైట్ ఏం వచ్చారేటని అన్నాను అప్పుడు కొంచెం జాలి పుట్టింది అనమాట జాలి పుడితే నేసి కూర్చుంటే ఎవరు కనబడలేదు మళ్ళీ ఒక పావు గంట పోయింది మళ్ళీ పిలిచారు అమ్మే అమ్మ అని పిలిచారు అనమాట స్వామి ఎక్కువ అమ్మ అని పిలుస్తారు అమ్మ పిలిస్తే మళ్ళీ నేసింది నేసి ఏమిటో మళ్ళీ ఎలాగ చెప్తే అలాగ 3 సార్లు ఆవిడకి దర్శనం ఇచ్చి చేసి తెల్లవారితడికి వచ్చింది అనయ్య నిన్న సాయం స్థలం అడిగే కదా అది అని మరి నాకు అసలు ఇవ్వబడి తెలియలేదు మరి నువ్వే వచ్చి నా 3 సార్లు తెలిపావు నైట్ అంతా అదే నేనేం కాదు నైట్ ఏంది నేను వచ్చి తెలుపుతాను పెద్ద ఆయన ఏమనిస్తుంది ఆవిడ భయించుకొని అప్పుడు అయితే నేను అయితే స్థలం అయితే ఇస్తాను కానీ ఉత్తినే ఇవ్వలేను ఆయన ఎంతో కొంత మాకు డబ్బులు ఇవ్వాలా అని అనేసాను వాళ్ళు సరే డబ్బులు ఇస్తాము ఉత్తినేంది తీసుకుంటాంలేండి అనేసి తర్వాత ఆయన మాట ఇచ్చింది వాళ్ళ మామగారిని అడిగి సరే ఇవ్వండి చేయండి అని చెప్పి ఆ భర్తని కూడా ఒప్పించింది ఎందుకంటే ఇక్కడ రామ మందిరం లేదు కదా పెద్దలు కానీ ఈ మందిరం నిర్మాణం ఇక్కడ చేస్తే నాకు దెబ్బలాడతారని కూడా ఆవిడ చెప్పింది చెప్తే ఏమమ్మా అది అవుతుందో లేదో మందిరం చే కట్టడానికి మా కాడ అంత డబ్బులు లేవు కదా తర్వాత ఈయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు రాముడు అయితే ఎవరైనా రాములు ఎవరంటే తెలుస్తే అందరికీను ఈయన అయితే ఎవరు తెలియదు కదా మరి ఈయనకి ఎవరు కట్టించేస్తారులే మా బాగా వేసుకుంటాం అంటే అది సరే అయితే ఆ చెట్లే కొట్టిస్తే ఆ కమ్మలు మీకే ఇచ్చేస్తాము ఆ చెట్లు కూడా మీకే ఇస్తాం మీరు పాక వేసుకోండి మాకు మాత్రం డబ్బులు కావాలంటే ఎంత ఏమిటనేసి అంటే లేదు నాయన 70 రూపాయలు అదే గజం 170 రూపాయలు ఏదో చెప్పింది అన్నమాట లేదమ్మా అంతటైతే ఇవ్వలేము కానీ 200 గజాలు ఇవ్వు ఇస్తే ఏదో చేసుకుంటాం అంటే అప్పుడు 60 రూపాయలు ఎంతో గజం మాట్లాడి దాంతో ఇక్కడికి షిఫ్టింగ్ అవుదామని చూస్తే ఇప్పటికే మన చేతిన డబ్బులు లేవు ఈ పరిస్థితి ఏంటి పోనీ స్థలం మాట బాగానే ఇచ్చారు కదా ఇది ఏదైనా శుభ్రం చేయడం మొదలుపెట్టాం శుభ్రం నీట్గా శుభ్రం చేయడం మొదలుపెట్టాం పిల్లలు మేము అందరం సేవ చేసి మొదలుపెట్టిన తర్వాత ఎవరో భజన అలా భజన మనం స్టార్ట్ చేస్తుంటే ఎవరో ఒక వైట్ బట్టలు వేసుకున్న ఆయన వచ్చి 10,000 రూపాయలు ఆ పీఠం దగ్గర పెట్టాము ఇంట్లో అనమాట పెడితే భజన ఆపిన తర్వాత ఆర్తి ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు చూస్తే ఉన్నాయి వీళ్ళకి అడిగితే వీళ్ళు అంత మత్తులో ఉండారు మా ఓంనారాయణ మంత్రం తప్పలు కానీ వీళ్ళు ఎవడో వచ్చాడో ఎవడు వెళ్ళిపోతాడో ఎవడు తెలిసింది కాదు అంత దీంతో ఉండేవారు అవటం లీనమైపోయేవారు నీలం అయిపోతూ ఉండేవారు ఇంకా మంత్రం ఆపేవారు కాదు సరే అయితే ఎవరు ఇచ్చే ఫోన్లో ఏం చేస్తాం అంటే ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు అక్కడ కొంచెం డబ్బులు ఒక 7-8 వేల రూపాయలు ఉంటే అవి కలిపి
అదే ఐరన్ తీసుకొని కాలం చేద్దాము. వేస్తే కాలం చేకంత వరకు వేస్తాము, ఎలా చేస్తాము ఏంటి చేద్దాము. కొని కమలని వేసుకుందాము, మరి మనకి అంత స్లాబ్ వేసి అన్నీ చేసడానికి మనకి అవకాశం లేదు కదా అని కాలము తీస్తాము. మా మన మేస్త్రి అవుతారు, ఆయన ప్లాన్ తీసుకొచ్చి 8 కాలం వేస్తే ఇటు 4 వేసి చేద్దాం అనుకుంటే కాలం స్టార్ట్ చేసాము. ఇది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కాలం స్టార్ట్ చేసాము. అన్నదానం అది కాలం స్టార్ట్ చేసి నేను కూడా బయటికి చిన్న లోన బండి ఉండేది, ఉంటే బయటికి వెళ్తూ ఉండేవాడిని మాట. డొనేషన్లు గట్ట అడగదాము, ఏదో 4 రూపాయలు ఇస్తే మంచిది కదని అడిగితే వెళ్తూ ఉండేవాడిని కానీ 1500 వేయి ఇస్తుండరు. పిల్లలు కూడా మా మాతను పట్టుకొని మా మాతను తీసుకొని పిల్లలు ఒక 4 ఆడపిల్లలు మా చెల్లెళ్ళు అవుతారు, వాళ్ళు కూడా విజయనగరం వెళ్ళి 4 రోజుకి 1500 వేయి తీస్తుంటారు. ఈ 1000 1500కి అవుతుందే అవ్వదు. అలాగే చేస్తూ చేస్తూ చేస్తే నాకు మనసులో అడిగింది ఏమిటి, మనం ఎందుకు స్టార్ట్ చేసాం ఏటో ఆయన ఆయన ఇది ఎలాగో పూర్తి అవుతుంది, అసలు మనం చేయగలమా అని మనసులో కలిగితే పెద్ద ఆయన నాకు స్వప్నంలో వచ్చి, అయ్యా నీకు రూపాయి అని వస్తే అది 10,000 అవుతుంది కదా, నువ్వు రూపాయి కూడా అమ్మి ఎవరేస్తే తీసుకో, తిరిగి రూపాయి తీసుకుంటే టీజే రాదు కదా నాయన ఏమిటని మనసులో నా కళ్ళు అనిపించి, సరే అక్కడి నుంచి వీళ్ళు అన్నారు 2 రూపాయలు తీసుకుంటాడు స్వామి, నువ్వు 2 రూపాయలకి ఏమొస్తుంది 10 రూపాయలకి ఏమొస్తుంది అంటూ ఉన్నావు. అమ్మ దీనికి ఏమిటి అసలు ఎవరిస్తారు మనకి, ఎంతకంత తీసుకోండి, ఓ సిమెంట్ మూటకి వస్తాయి కదా అని అలా రోజుకి 1000 1500 టౌన్కి వెళ్ళి నేను ఇలా పల్లెటూరు లాంటి వెళ్ళి తీసుకొచ్చి అలాగా ఎంతవరకు తీసుకెళ్ళామంటే కోలం చేసామంటే కోలం చేసిన తర్వాత మరి ఇంకా అవకాశం లేదు ఏటి చేస్తాం ఏటి అనేసి అంటే అంతకుముందు నేను మేసన్ వర్క్ చేసేవాడిని కదా రమణమూర్తి డివి రమణమూర్తి గారు అని రమణమూర్తి మరి రమణమూర్తి మేసర్ అనేసి ఆయన లెక్చరర్ కాలేజీ లెక్చరర్ ఎంఆర్ కాలేజీ లెక్చరర్ గారు ఆయన నాకు ఆ మందిరంకి సేవకి వచ్చి మా బాబాగారి మందిరంకి ఆయన సేవ మా గురుగారితో ఆయన ఉండేవారు అన్నమాట. ఆయన ఇప్పుడు ఏటనేవారంటే అయ్యా సూర్యనారాయణ నువ్వు కంపల్సరీగా గురువుగారు నమ్ముకుంటుండు, నమ్ముకుంటే ఆయన మహానుభావుడు ఆయన శిష్యుడిగా ఉండేవాడట ఆ మేషారు నమ్ముకుంటుండు అని అంటే సరేలేండి అనేసి నేను అలా చేస్తుంది. ఆయనకి ఏమంటే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, అక్కడ ఇల్లు రెడ్డి బాబా గారి ఇల్లు వదిలేసి కొత్తగా ఇల్లు ఓం మందిరం దగ్గర ఇల్లు కట్టడానికి ఆయన వచ్చారు. మనం వస్తే నా ఇల్లు కట్టి పెడతా ఆ ఇల్లు కూడా నేను కట్టిపెట్టాను. అప్పుడు కట్టిన తర్వాత ఆయన ఇక్కడికి వెళ్ళాను, ఆయన కాలం చేస్తాం మేషారు మాకు అసలు డబ్బులేవి ఏమి లేవు పరిస్థితి ఏంటి అనిసి అంటే ఏముందా ఏడ్ చేయాలి ఇప్పుడు నన్ను అంటే ఏడ్ చేయడం కాదండి, మరి నా దగ్గర కొంచెం ఇసుక అది ఉన్నది పిక్క కూడా ఉంది అంటే మరి ఐరన్ అంతా ఐరన్ లేదండి అని ఆయన వచ్చి అన్నారు. అయితే 1 లక్ష రూపాయలతో అయిపోతుందే అన్నారు. ఏమి తెలవదండి ఎంత అవుతుంది ఏంటి అనేసి అంటే మొత్తం అంతా లెక్క చూడనిసి అంటే 100,000 150,000 దగ్గర అవుతుంది అని అది ఎందుకో ఆయన ఒక ఇంచుమించు నాకు 4 రోజులు తిప్పారు సార్. రేపురా ఎల్లుండ్రా వెళ్ళడని నాకు మనసు తీసుకు ఏమిటి అసలు పోనీ ఏదో 4 మూట్లో 3 మూట్లో 10 మూట్లు ఇస్తే బాగుంది కదా, ఇదేంటి ఎలా తిప్పుతాను నాయన అని స్వామి మరపెట్టాను. ఇదేంటి నాయన ఎలా తిప్పించుతావు, నేను నోరేడిసి ఎంత ఇవ్వాలని అడగలేను ఆయన అడగలేను. సరే 4 రోజులు అయ్యింది స్వామికి నేను వెనకేం చెప్పాను అనమాట, ఉంది స్వామి ఏంటి అసలు ఆయన సడన్గా ఏమిటైంది అయితే స్లాబ్ నేను వేసేయమంటావా అని అన్నారు. అంతే స్లాబ్ వేసేయమంటావా సూర్యనారాయణ అని అంటే మీ ఇష్టం అంటే ఇది ఎంత అవుతుంది ఏమిటి నాకు తెలియదు కదా అంటే స్లాబ్ వేస్తానులే అని అన్నాను. సరే ఇంకేముంటుంది అంటే నాకు అక్కడ పిక్క ఇసుక ఉందని అనిసి అంటే నేను స్లాబ్ వేయించేస్తానులే అనేసి స్లాబ్ ఆయన వేయించడం జరిగింది అనమాట. స్లాబ్ వేసడం జరిగింది. స్లాబ్ వేసిన తర్వాత ఇంక లోన ప్లాస్టింగ్లకి బయట ప్లాస్టింగ్లకి ఎంత అవుతుంది ఏమిటవుతుంది అనేసి అడిగారు అనమాట. అడిగితే మరి చూడండి లోపలకు 10 బస్తాలు 15 బస్తాలు పడుతుంది, బయట 15-20 బస్తాలు పడుతుంది, అన్నీ కలిపి 30-40 బస్తాలు పడుతుంది అని. సరే నేను లోన ప్లాస్టింగ్ బయట ప్లాస్టింగ్ చేస్తాను, ఇంక మరి నేను ఇంకా చేయలేను ఆయన నీకు ఇష్టం అనుకున్నాను. సరే అయితే అంకల్తో ఆయన లోపల ప్లాస్టింగ్ చేస్తారు బయట ప్లాస్టింగ్ చేస్తారు ఇంకా ఆపిస్తారు. ఇంకా కిటికీలు గుమ్మాలు గట్ట ఇస్తాలు ఏమి లేవు, కొంత అమౌంట్ ఎలాగో బత్తులు ఇస్తే కొంత కిటికీలు గుమ్మాలు చేయించాను, తలుపులు గట్ట ఏమి లేవు. మనసులో కొంచెం సింధిస్తాను ఏమిటి అసలు ఎందుకు దిగాము, అసలు దీని పరిస్థితి ఏమిటో అర్థం రాలేదు ఏమిటి, మా గురువుగారు చూస్తే ఆయన ఏమి అనేది అనలేదు ఏమిటి పరిస్థితి అనేసి నేను ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాను. గొల్లగమూడి వెళ్ళారా? మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాను, వెళ్ళి నాయన ఏమిటి ఇలాగ అయిపోయింది అని అంటే ఏముంది చేస్తారులే ఆయన అని అన్నారు. ఒకసారి సరే ఏమిటి ఇలా ఆయన తేలిగ్గా ఆయన చేస్తారని వస్తాను, సరే ఇలా ఏడు చేస్తాను ఆయన అనేసి నేను వచ్చేసి మేము అలాగా ఈ షాపులై కట్టుకొని ఆడి కిటికీలకి వలుపు రాకుండా షాపులు కట్టుకొని పేడలకి ఇట్ల కండికి కళ్ళపల్లో గట్ట పేడ గట్ట పూసి భజన లోపల చేస్తుండను. చేస్తుంటే ఎంతలోకి ఏమిటంటే ఒక ఆయన వచ్చి సత్సాయి భక్తులు సన్నిసి నాయుడు గారని ఆయన వచ్చి ఏమయ్యా విగ్రహం మాకు మంత్రం వినబడుతుంది ఉదయం సాయంత్రం మంత్రం చేస్తుండే ఓమనారాయణ మంత్రం అంతే ఇంకా పట్టాలకు పెట్టాము
పటం పెట్టి చేస్తుండాలి అని ఆయన ఎందుకో వాకింగ్కి వచ్చారు ఇటు. వాకింగ్కి వస్తే ఆయన గబగబ వచ్చి ఏమైనా ఏమిటి మంత్రం ఏంటంటే ఏమైనా ఇది వెంకటేశ్వరం కోవులు కడదాం అనుకుంటాను, అదే చేద్దాం వెంకటేశ్వరం ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటాను. సరే వెంకటేశ్వరం ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటాను కదా, విగ్రహం పెత్తాయించారు ఇట అన్నారు. ఇదేంటి ఆయన ఈ విగ్రహం పెత్తాయించారు ఏంటంటే కోవులే నిండారు ఏంటి అవ్వలేదు కదా, విగ్రహం పెత్తాయించారు ఇటు అడుగుతున్నారు ఏమిటి అసలు. నేను అన్నా మీరు ఏమి అలాగ అడుగుతున్నారు కదా, ఏ విగ్రహం ఇవ్వగలరా మీరు ఇస్తే అని అన్నాను. అయితే ఏమి ఎందుకు అలాగ అడుగుతాను, ఏ విగ్రహం ఇవ్వడం ఏంటి అంటే నేను సిమ్మిడి దిగాలని అనుకున్నాను. నేను సిమ్మిడి దిగాల్సి ఏం చేస్తారు ఐదారు వెళ్తే అయిపోయి అదేంటి అలాగంటావు ఏంటి, నేను పాదయ విగ్రహం చేసి నీకు ఇస్తాను అంటాను. ఇదేమిటి నాయన పాదయ విగ్రహం ఇచ్చి ఈయన ఎవరు ఈయన అంటే ఏమో నాకు మా స్వామి గురించి తెలుసు, నాకు పాదయ విగ్రహం చేసిస్తాను, ఇది ఎంత అవుతుంది ఏటో అవుతుంది అంటే అది నీకు ఎందుకు లేదు అనవసరం, నువ్వు ఎక్కడ నేను తీసుకెళ్ళవు, నీకు ఇక్కడ విగ్రహం తీసుకొచ్చి అప్పచెప్పాలి అంతే కదా అని అన్న సరే అయితే అనేసి ఆయన విగ్రహం తీసుకొచ్చి మనకి ఇక్కడికి అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత మాకు ఏంటంటే సత్యసాయి భక్తులు ముందు మా గురుగారు వాళ్ళ గుంతును సత్యసాయి భక్తులు గురువుగారికి పరిచయం అయ్యారు, నాకు పరిచయం అయ్యారు. ఆయనకి మధ్యలో పెట్టగానే గురువుగారు ఇప్పుడు ఈ సత్య విగ్రహం ఇచ్చిన ఆయన సన్నిషి నాయుడు గారు ఎలమలు అయ్యాను. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన సత్యసాయి భక్తులతో తీసుకొచ్చి నాయన మరి ఇంకా ఎలాగా మరి తలుపులు గెలిపిన తర్వాత చూసుకుంది ప్రతిష్ఠ చేసిస్తే ఆటోమేటిక్గా అది అన్నీ జరుగుతాయి కదా అని అన్నారు. సరే ఏమండి గురువుగారు మరి ఇలాగ విగ్రహం ఒక ఆయన ఇస్తామంటారు ప్రతిష్ఠ చేసేస్తామంటారు ఏటి పరిస్థితి అంటే మరి మనకి వాళ్ళు పరిచయం అవుతుంది కదా, మరి వాళ్ళు చేస్తే ఆలయం చేయాలి లేదా నేనే చేయాల్సి ఉన్నారు ఆయన నిజిష్టం వాళ్ళు విగ్రహం ఇస్తాను కాబట్టి ఆయనతో చేయించి మరి తర్వాత కార్యక్రమం ఏదైనా ఉంటే నేను చేస్తాలే అని అన్నారన్నమాట. సరే వాళ్ళు ఎలా చేస్తారు ఏటు చేస్తారు నాకు అంతగా తెలియదు స్వామి అంటే నువ్వు చేయించు ఆయన ఎలా చేయించుకుంటారు చూడు ఎలాగా అంటే వాళ్ళు ఏడు చేశారు విగ్రహం తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏదో డేట్ పెట్టారు మరి నీళ్ళల్లోనూ పాలల్లోనూ ఇట్లు అట్లు అన్నీ చేయాలి కదా అవేం చేయకుండా వాళ్ళు ఏటు ఓంనారాయణ ఆదిన మంత్రం చెప్పేసి విగ్రహం అక్కడ మామూలుగా పెట్టారు అన్నమాట. పెడితే గురుగారు ఇలాగ విగ్రహం పెట్టారంటే ఏటేటు చేశారా అని అంటే ఏటు చేశారంటే వాళ్ళు ఏదో నీళ్ళలు గట్ట పెట్టాలి కదా మరి ధాన్యంలోని నీళ్ళలోని ఇవన్నీ పెట్టాలి కదా అని దాని నివాసం గంగతోని అట్లు చేయాలి కదా అంటే ఏమో వాళ్ళు తెలిసింది చేశారు నువ్వెందుకు బాధపడతానంటే బాధ కదండి మరి అన్నీ చేయాలి కదా అని చేయాలంటే సరే అది కార్యక్రమం అది వాళ్ళు చేశారు కదా అన్న చేశారు చేశారంటే మరి నాకు మనసులో కొంచెం బాధగా ఉందండి సిమెంట్ పూర్చేశారా అన్న పూర్చలేదన్న పూర్చలేదా అన్న పూర్చలేదండి మామూలు పెట్టి ఉంచాం అంతే అయిన తర్వాత అంత ఆలకాలకి ఏమిటంటే కొంచెం అక్కడ కొంచెం భేదాభిప్రాయాలు వేసినా వచ్చాయి దాంతో గురువుగారు వాళ్ళు చేసిన దాంట్లో మనం పెట్టకూడదు కదా మరి అనేసి ఆయన ఏంటంటే రాలేదు రాకపోతే పెట్టేసారు ఇలాగ మరి సిమెంట్ వేయాలి సిమెంట్ వేయలేదు. సరే నేను జమ్మెళ్ళి అది అన్నీ చేసి చేయమంటారా లేకపోతే చేయకూడదా అని అడుగుతాను స్వామిని అప్పుడు నేను వచ్చి చేస్తాను అన్నాను. మీ ఇష్టం నాకైతే దానికైతే ఇబ్బంది ఏం లేదు మీరు చేసినా పర్వాలేదు చేయకుండా పర్వాలేదు ఎందుకంటే ఆయన వాళ్ళని ఎక్కడో తాపి పని చేసుకుని ఆయన పిలిచారు పిలిచి చేయించుకుంటారు కదా మరి మీరు చేస్తే చేయండి లేకపోతే ఏం అలగనిచ్చామంటే మరి అంతే కదా మరి నేను చేయడానికి ఏం లేదు కదా స్వామి మరి మీ ఇష్టం అంటే ఆ నైట్ స్వామిని అడిగారట ఆయన ఇంత జమ్ములో ఇలాగ సగం సగం అయిపోయి ఉన్నాను కదా నీ విగ్రహం పూర్తి అవ్వలేదు కదా ఆ మందిరం నిర్మాణం సరిగ్గా పూర్తి అవ్వడం లేదు కదా నన్ను ఏం చేయమంటాను అడిగితే స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా పూర్తి చేసి నువ్వు వాళ్ళకి అప్పచెప్పు అప్పుడు నేను చెప్పాను అప్పుడు నేను తెల్లవారు వెళ్ళాను అనమాట. వెళ్తే స్వామి ఏటన్నారంటే స్వామిని అడిగాను అదంతా పూర్తి చేసేటప్పటికి ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ దుని కానీ అసలు లోపల రాయి కానీ ఈ వాకల గచ్చి కానీ మీదన ఏవి లేవు అస్సలు స్లాబ్ వేసేసి ప్లాస్టింగ్లు చేసి కిటికీలు తలుపులు కూడా లేవు ఆ పాల రాయి కూడా లేదు ఏం లేదు అసలు. సరే అయితే ఏం చేయమంటారంటే మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు నేనేం చేయడానికి లేదు కదా నాకు ఆశ లేకుంటుంది కదా అంటే ఆయన వచ్చి నేను పెద్ద ఆయన అడిగాను మనకంటే ముందు ఆయన పరిచయం కదా పెద్ద ఆయన ఆయన నేను అడిగాను ఆ మందిరం అంతా పూర్తి చేసేసి ఆయన చేస్తాడు అని చెప్పారు లారా నేను చేస్తాను లేనిసి అప్పుడు గురువుగారు కుంభాభిషేకంతో స్టార్ట్ చేసి అప్పుడు గోపురానికి అన్ని వంట చేసి పూజ గట్ట చేసి అన్నీ చేసి కుంభాభిషేకంతో స్టార్ట్ చేసి మనకేమో ఇది నిర్మాణం ఆయనతో అలా చేపించి మనతో ఇలా ఈ ఇదంతా పూర్తి చేపించి చేస్తారు అన్నమాట. అయితే ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా నేను పూర్తి చేస్తాను కదా అప్పుడు నాకు అదే డబ్బులు ఏకంగా ఇచ్చేయమంటావా మందిరానికి ఓ 3 లక్షలు ఇంజనీరింగ్ గారు పిలిచి ఓ 3 లక్షల దాకా సుమారు అవుతుంది సుందరం బాబా గారు అంటే గురుగారు చెప్తే నాకు అడిగారు సూర్యన్న డబ్బులు ఇచ్చేయమంటావా లేకపోతే ఆ మందిరం అంతా పూర్తి చేసి ఇవ్వమంటావా అంటే నాకైతే డబ్బులు వద్దు స్వామి అదంతా మీరు పూర్తి చేసి ఇవ్వండి నాకు ఇంత డబ్బులు సామాన్ పడి సామాని ఆ మేసలు పంపిస్తాను చేసి మొత్తం దుని కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ పూర్తి చేసేసి ఆయన నాకు అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత
దీనికి ఏం చేస్తావంటే మరి ఆయన ఏం చేస్తారో ఆయన ఇష్టం అని అడిగి అడిగితే మరి శనివారం శనివారం అన్నదానం కార్యక్రమం చేయాలి కదా అని అన్నాను నేను. అంటే అది ఆయన చేయించుకుంటారులే నువ్వు చేసేదేటి అని అంటే నాకు ఇంకా భయం భయంగా ఉంటుండేది. ఎందుకంటే ఈ మందిరం అయిపోయింది ఇంకా ఇన్ని ఎలాగ మరి ఈ యాత్రలని ఈ గుండమని అన్నదాన కార్యక్రమాలని అని చేయాలి కదా భయం వేసి అలా చేసి చేస్తే పిల్లలు అన్నారు మరి బయట ఎలాగ అప్పుడు చేస్తాం కదా భజనలు చేసినప్పుడు కొంచెం వేసి అన్నం పెడదాము ఒక 5 కేజీలు 6 కేజీలు ఇంటింటికి తీసుకే మా 4 ఇళ్ళు ఉన్నాయి కదా అవి ఉంటే మా రైస్ తీసుకొచ్చేసి కొద్ది కూరగాయలు కొనేసి మేము పెడదాము స్టార్ట్ చేసామన్నమాట. అన్నం స్టార్ట్ చేసాం. అన్నం స్టార్ట్ చేస్తే ఇంకా రోజు రోజు ఒకరు ఒకరు బియ్యం ఇవ్వడం చేయడం పప్పులు ఇవ్వడం కూరగాయలు ఇవ్వడం అలా జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంటే జరిగితే ఒకసారి గురువుగారి దగ్గరికి వెళ్ళిన గురువుగారు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అలా జనాలు ఎక్కువ అవుతున్నారు అని అంటే సరే అవుతుంది అవనీయండి పర్వాలేదు జరుగుతుందిలేండి అయినా చేయించుకుంటారు అని అన్నారు. సరే అయితే అప్పుడు నేను వెళ్తూ ఉండేటప్పుడు ఏదో ఎలాగా ఏమిటో అసలు గుండం గట్ట నిరంతరం అయ్యాలా స్వామి ఏటి అని అంటే ఆయన చేయించుకుంటారులేరా నీకు ఎందుకు గాబర పడతావు నన్ను సంతి ఉండేమాట. 3 ఏళ్ళు వచ్చి అలాగ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గుండం శుక్రవారం వేసి శనివారం ఉంచి సోమవారం గుండం గానం అయిపోతుంది కొండకపోతే మరి కట్లే లేము కదా. లేకపోతే గురువుగారు ఒకసారి ఎందుకో మామూలుగా వచ్చారు వస్తాను ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆ నైట్ పెద్ద ఆయన అవన్నీ మొత్తం ఎంత వేసి కట్లు పెద్దగా కాలిపోతున్నాయన్నమాట పెద్ద పెద్ద కట్లు కాలిపోతున్నాయి. అది గురవీ స్వామి వచ్చారు అవి మందిరం అయిన తర్వాత గురవీ స్వామి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత గురవీ స్వామి అక్కడ కూర్చొని కూర్చిన తర్వాత ఇందయ్యా గుండం నిత్యం వేయలేదు అని అడిగాను నన్ను. అంటే మరి కట్లు కట్టి ఎక్కడ తీస్తాం ఆయన అని మనసులో అనుకుని ఊరుకుంటా సుబ్బం మరి ఏనుబద్దల సుబ్బయ్య వచ్చాడు. ఆయన ఏదో అక్కడ దత్త క్షేత్రాలకి ఇది దత్తాత్రేయుడి తాలూకు కంసలి అక్కడ మహారాజు మాణిక్ ప్రభు శిరిడి బాబా గారిని వీళ్ళందరిని పెడతాను చూన్నారాయన ఆయనకి నాకు చిన్న పరిచయం ఏర్పడదు గోల్గొండ వెళ్తున్నాయి. అయితే ఆయన వచ్చి పడుకున్న రూమ్లో పడుకొని పడుకున్న తర్వాత అడిగారు ఏం గుండమేమి నిత్యమే గుండం ఆయనకి ఇష్టం కదా అని అన్నారు. ఆయనకి ఇష్టమైతే నా దగ్గర డబ్బులు ఉండాలి కదా ఆయన ఎక్కడ నేను ఇది చేయగలరు రోజు కట్లు తెయ్యాలి కదా కట్లకి డబ్బులు ఉండాలి కదా అని చాను వినలేదు. గురవి స్వామి వచ్చారు ఏమనలేదు. ఇంకొక ఆయన మనకు తెలిసిన ఆయన మనకి మందిరం నిర్మాణం చేసిన నరసింహమూర్తి గారు ఒక ఆయన వచ్చారు ఆయన కూడా ఇలాగ చేయమని చెప్పాను. నాకు ఎందుకో మనసులోకి రాలేదు ఎందుకంటే ఆయన వచ్చి స్వయంగా నాకు గుండ వెయ్యాలని మొండి బత్తి అని మొండి బత్తి అంటే స్వాములు నాడు చేయించుకుంటారండి అలాంటి మొండి బత్తి అలాంటి బట్టిది మనసులోకి కలిగించి స్వామి ఉంచాను. అయితే ఈ లోగా ఏంటంటే అలాగా జరుగుతుంది ఆపడం జరుగుతుంది 3 ఏళ్ళు అలా చేస్తుంటాను కాబట్టి ఒకసారి గురువుగారు వచ్చారు ఇక్కడికి మా గురువుగారు వచ్చారు సాయి సుందర మహారాజ్ గారు వచ్చారు. వస్తే నేను ఆయనతో నైటు స్వామి నాకు ఈ కట్టెలు ఎంత వేసి పెద్ద పెద్ద దుక్కలన్నీ తగలబెడతానమాట. తగలబెడితే ఈ మాట స్వామికి చెప్తే దెబ్బలాడతారా లేకపోతే ఏమిటి ఏ మంత్ర అని అడిగి అలాగేలాగ ఉండి ఆ గేటు దగ్గరికి వెళ్ళిపోతాడు స్వామి అని పిలిచాను. ఏమి రా అన్న అయితే నైటు పెద్ద పెద్ద దుక్కలై తగలబడిపోతాడు స్వామి మరి ఏమిటి గుండం అయితే మరి నిత్యం లేదు కదా అని చాను. నేను నీకు వెయ్యో స్వామి చూసుకుంటారు కదా నువ్వేందుకు భయపడతాను అని అంతతో నాకు ధైర్యం వచ్చింది. స్వామి చెప్పుంచారు ఆయనతో అప్పుడు గుండం స్టార్ట్ చేస్తున్నమాట. గుండం స్టార్ట్ చేసి నిత్యం ఇప్పుడు 24 అవర్స్ నైటు పగలు గుండము 4 ఆర్తలు అన్నదానం వచ్చి ప్రతి శనివారం వర్షమైన ఉరువులైన పెరుపులైన ఎండైన వానైన గుండం కానీ ఉదిత పనికి ఒకసారి గుండం గానమైంది. ఈ అన్నదానం కార్యక్రమాన్ని అలాగా ఇప్పటికీ స్వామి 4 ఆర్తలు ఈ కార్యక్రమాన్ని అన్నీ జరుగుతున్నాయి. అది ఆయన దయ సుందరం బాబు గారి ఆశీర్వాదం మా భక్తుల తాలూకా గత జన్మ వాసన ఇలాగ ఇప్పటికి స్వామి తాలూకు చేయిస్తున్నారు అన్నమాట. అయితే ఎన్నో లీలలో నాకు కనిపించి చేస్తుండరు నాకు కనిపించి స్వప్నం చేస్తుండరు స్వప్నంలో కనిపిస్తుండరు భౌతిక దర్శనం ఇంట్లో భౌతిక దర్శనం అయింది దర్శనం ఈ స్థలం చూపించడం డైరెక్ట్గా పెద్ద ఆయన చూపించారన్నమాట. వెంకటస్వామి గారు మీ దగ్గరికి వచ్చేవారండి? వచ్చి నాకు ఇంట్లో ఒక 5 అడుగుల ఎత్తులో ఓంనారాయణ ఆదినారాయణ మంత్రంతో తంబుర మీటేవారు అన్నమాట. మీటి పెద్ద కేకలు పెట్టి నేను నేసి ఏమిటనేసి మా మాతకి వెళితే నీకు పిచ్చి పట్టింది ఆయన భౌతికంగా ఉన్నారే నీకు వచ్చేయడానికి ఆయన సమాధి అయిపోయారు కదా అని లేదు నాకు కనిపిస్తున్నారు అని చెప్తుండేవాళ్ళు అన్నమాట. చెప్తే అప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఉద్దేశం అయిపోయారు అన్నమాట. ఇక్కడ దిగి గుండం వేసినట్టు కనిపించి ఇంకా మాయమయ్యారు. మాయిన తర్వాత అప్పుడు ఇది ఈ స్థలం మనకి అని చెప్పారు. నాకు ఇప్పుడు కూడా ఇక్కడ అరిటాకులు వేసి అన్నాలు పెడుతుండడం కొంచెం గాలి గట్ట వస్తే ఇసుక గట్ట ఆకుల మీద వెళ్తుంటే నేను స్వామితో అడిగేవాడి అయ్యా నీకు పీఠం మీద కూర్చొని బాగా భాగం అందుతుంది బాగానే ఉంది కదా మరి ఈ బొత్తుల పరిస్థితి ఏంటి అనేసి అడుగుతుండే. అడిగితే అప్పుడు పెద్ద ఆయన ఒకరోజు ఈ స్థలం కూడా యజమాని ఆ స్థలం కూడా ఈ స్థలం యజమానిదే ఆ స్థలం ఆవిడకి అడిగితే అప్పుడు అయ్యో అప్పుడు ఏదో రోజులకి అయిపోయింది కానీ ఇప్పుడు ఆ రేట్లకి ఆ ధరకి లేదు కదా ఇవ్వడం పో అన్నది.
పెద్దానికి అడిగాను, అడిగితే ఏమిటి నాయన నీకు బాగానే ఉంది లోపల భోజనం బాగా అందుకుంటాను భోగం పెడతాను, మరి భక్తుల పరిస్థితి ఏంటి, నీ భక్తులే కదా పరిస్థితి ఏంటి అంటే, అయ్యా ఈవేళ కాదు కానీ ఇంకా 2 మాసాలు పోయిన తర్వాత వెళ్తే అవి అమ్మిస్తుందిలే అని అంటే, అప్పుడు 2 మాసాలు పోయిన తర్వాత వెళ్ళి అడిగితే ఆవిడ సరే ఒక 2000 రూపాయలు సమారు ఇవ్వాలి అయినా, అప్పుడు ఏంటంటే 60 రూపాయలకి 70 రూపాయలకి ఇచ్చాము గజము, ఇప్పుడు అంతవరకు అయితే మనం ఇవ్వలేనమ్మా, అంత రేటు అప్పుడు ఇచ్చింది దానికి ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఆ రేటు నేను ఎలాగ ఇస్తాను, నీకే చెప్పాను 2000 చెప్పి, అది గజము 1650 రూపాయలకి అది స్వామి తీసుకున్నారు. తీసుకొని మరి ఆయన ఎలా చేయించుకున్నారనేది నాకు అసలు ఇప్పటికి కూడా గుర్తులేదు స్వామి, ఒక కలలాగా అయిపోయింది అంతే. కింద కట్టాము, నాకు ఇంకా కాసేందుకు కింద అన్నం పెట్టడానికి కట్టాం కదా, ఇంకా కాసేందుకు అది కట్టేసి అన్నదానం స్టార్ట్ చేసాం కదా, ఇంకా సార్లు ఇంకేం అక్కర్లేదు అని అని మనసులో అనుకున్నాను. ఈలోగా ఆ పైన కట్టడానికి ఏమిటంటే ఒక ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోను గోపాల్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటే వచ్చేసిన ఆయన, మీరు మందిరానికి అన్నీ బాగానే ఉన్నాయి, భోజనాలు అవుతాయి బాగానే ఉన్నాయి, ఆరతలు జరుగుతున్నాయి, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, కానీ ఎవరైనా వచ్చి భజన భజంతరాలు గట్ట చేసుకుంటే ఏదో అలా వచ్చి గురువులు వచ్చినా ఎవరు వచ్చినా లోపల వచ్చిన రూమ్ ఏదో వేసుకుంటే బాగుండు కదా అని అంటే, మా అక్కడంతా అంత డబ్బులు లేవు కదయ్యా, మరి అంటే లేదు నేను కాలం చేస్తాను, వేస్తే మిగతాది ఏదో ఆయన స్టార్ట్ చేస్తారంటే ఆయనతో కాలం చేస్తా వేస్తానని చెప్పారు, 9 కాలమ్స్ 6 కాలమ్స్ పడతాయి అని అంటే సరే నేను వేస్తాను. అప్పుడు గురుగారికి వెళ్ళి చెప్పిన కాలం చేస్తానట స్వామి ఏంటంటే, అయ్యో ఇనియండి అయినా చేసుకుంటారని సార్, ఆ కాలం చేస్తే నేరుడే వేసాం కాలమ్స్ మొత్తం మందిరం అది మీదంతా పూర్తి అయిపోయింది అంతే, అది ఎలాగొచ్చిందండి ఎలాగ చేసిందని నాకు తెలియదు స్వామి, నాకు ఇంత అమౌంట్ ఉంది ఇది మందిరం కడతానని ఆ డబ్బులు నాకు ఇవ్వడం లేదు స్వామి, ఆహా వాళ్ళు ఎలా తెచ్చుకుంటాడో ఎవరితో తెచ్చుకుంటాడో తెలియదు, అలాగే అయ్యిందంటే. పిల్లలు కానీ వీళ్ళు కానీ ఈ మార్గంలోకి ఎలాగ వచ్చారండి మీకు మీ మాట వింటూ? మా మాట అప్పుడు ఫైటింగ్ చేస్తుండేది కదా, నాకు తజ్జన భజన పడిపోయాను, ఇదేంటి ఇటు వెళ్తే గొయ్యో అటు వెళ్తే గొయ్యో, ఈవిడ అటు పీకుతుంది పిల్లలు పెంచుకోవాలా పరిస్థితి ఏంటని, ఆవిడ అంతుంది అది రైటే కదా, నేను చూస్తే ఇందులోకి వచ్చాను, ఏమిటి నాయన ఏమిటి అసలు పరిస్థితి ఏమిటి అని అనుకుంటే స్వామి అన్నారు, అయ్యా అమ్మి వచ్చేటికి టైం పడుతుంది నువ్వేం కావాలబ్బడకు, స్వామి నాకు ఆన్సర్లు చేస్తుంటాడు అనమాట, సరే అయితే అలాగలా అలాగ అయిన తర్వాత మాకు మా ఫైట్ చేసేది మావేదో తాపి పని చేసి మమ్మల్ని పోషిస్తావు కదా అని అనుకుంటే, ఇంకా దైవ చింతలోకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఏంటి నటేట్లు ముంచేసి ఉంచేస్తావా అనేసి నాకు ఫైట్ చేస్తుంది. ఫైట్ చేస్తే నేను ఏంటంటే వెళ్తే వెళ్ళేవాడిని ఇంటికి, లేకపోతే ఇక్కడే తిని వచ్చి ఇక్కడే ఉండేవాడిని, స్వామికి మరపెట్టేవాడిని, ఏమిటి అసలు మా కుటుంబం ఏంటి ఎలా చేస్తావు నువ్వు ఏంటి ఎలా చేస్తావు ఏంటి చేస్తావు, నేను స్వామికి మరపెడుతుండేవాడి. అలాగా మాతని ఇటు ఎలా మార్చారో తెలియదు, వద్దని మా మాత అసలు అసలు మందిరం వద్దు ఆ దేవుడు వద్దు మనకి ఎందుకు, మనం ఏదో తాపి పని చేసుకొని బిడ్డలు పెంచుకోవాలి కదా, ఏమిటి అసలు ఇందులోకి వెళ్ళిపోచ్చావు అనేసి ఆవిడ ఇంకా నాకు ఇంక పట్టించుకోండి ఇది కాదు, నాకు ఆవిడని పట్టించుకుంటుండు కాదు, నేను ఎందుకంటే నాకు వెంకయ్యస్వామి కావాలా నాకు వెంకయ్యస్వామి కావాలనేసి పట్టించుకోండి. సరే ఏమిటి అసలు ఈ మందిరం ఎలా నడుస్తుంది కదా, ఇంకొక ఆయన మా ఊర్లో ఒక ఆయన ఉన్నారు, అయ్యా నువ్వు ఇప్పుడు 20 సంవత్సరాలు సుమారు 10 ఏళ్ళు అయిపోయింది 12 ఏళ్ళు అయింది 13 ఏళ్ళు అయింది, నీకు అసలు ఎవరైనా నీ వెనకాల సాయం చేయడానికి ఏమి తెచ్చుకోలేకపోను ఎవరు చేస్తారు నీ తర్వాత అంటే, నా ఆయన ఉన్నాడు కదా నాయన ఎవరు చేస్తారంటే నేను ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆడు ఉండరాడా ఉండడా ఆడికి అది జనం వాసన ఉందా లేదో ఎవరు తెలిసినో అని సంతి ఉండేవాడు. అంటే ఈలాగా మా అబ్బాయి చిన్న అబ్బాయి కంపెనీలోకి జాయిన్ అయ్యి ఉద్యోగం ఒక 6-7 సంవత్సరాలు చేశాడు, చేసి ఆయనకి ఏం పిచ్చి పట్టించాడో తెలియదు ఈ పిచ్చి పట్టించాడు అన్నమాట. ఇది ఇందులో తేడానికి చూడండి, ఆడు కంపెనీకి వెళ్తే మరి బాబు దండం పెట్టుకుని వెళ్ళరు అంతే, ఏ దండం లేదు ఎట్లు లేదు కానీ డబ్బులు ఇచ్చే ఛార్జీకి వెళ్ళిపోతాను అంతే అలాగ మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఉన్న అబ్బాయి ఏదేమంటున్నా లోపలికి వచ్చి దండం పెట్టుకోరు అంతే, ఏమిటి అలా మాట్లాడుతాను అంటే ఎందుకు నేనేందుకు దండం పెట్టడం అనేసి ఆయన అలాగ వెళ్ళిపోతున్న వ్యక్తిని ఎలా మార్చాడు నాయన, ఇదిగో మీ కంటితో చూస్తున్నారు కదా, ఇంకా భగవంతుడు నాకు ఈ లేకపోతే ఇందులోని ఇది అటు వెళ్ళడమా ఇటు వెళ్ళడమా బత్తులు చూడడమా దారాలు కట్టడమా లేకపోతే ఆ వర్క్ అవుతుంది అటు వెళ్ళడమా అని లేకన్నా ఫ్రీగా ఆయన ఎలా దీపించి చేపించి టపెక్కని తీసుకొచ్చి ఇక్కడ పడిచాడు అంతే. నేను మందిరం కథలను స్వామి సేవ చేస్తాను, ఎవరు మందు జల్లారు ఎలా జల్లారు నేను అసలు ఒకరోజు పిల్లలేదు తార వచ్చి సేవ చేయాలనేసి ఆయన్ని తీసుకొచ్చి పడిచాడు, మా మాతను తీసుకొచ్చి పడిచాడు. మరి ఇంకేమిటి ఇది అసలు ఇంకా స్వామి ఉన్నాడా లేడా అని నిదర్శనానికి ఇది ఎవరు బలివేం కాదు నాయన, ఆయన సత్యం అయిన దేవుడు నేను నిత్యం కూడా ఆ గుండం వెలగడం కానీ ఈ భోజనాలు కానీ భక్తులు కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే ఒకరికి వచ్చి మందిరం స్టార్ట్ చేసినప్పుడే చేసి చెప్పాను తప్ప మందిరం స్టార్ట్ చేసి అన్నదానం స్టార్ చేసిన తర్వాత ఒకరికి రూపాయి ఇవ్వండి నేను అడగించలేదు అన్న ఆయన చేసుకుంటాడు. మా గురువుగారి ఆశీర్వాదం పూర్తిగా ఉంది, సాయి సుందరమారి ఆశీర్వాదం పూర్తిగా ఉంది,
ఆయన వచ్చి మంచి చెడ్డ ఏదో కష్టం నష్టం అయితే ఆయన ఇదిగో అయ్యా నువ్వు భయపడకు నేను చేస్తానని అప్పుడు చెప్పాడు ఆయన. అయ్యా నిన్ను నేను మౌనంగా ఉండడం కారణం ఇది, నువ్వు అక్కడ పరంజీమని పనిచేస్తుండగా ఆయన పెద్ద ఆయన ఒక ఎండప్పుడు వచ్చాడు, ఒక రోజు ఎండప్పుడు వచ్చాడు, మట్టి 12 గంటలకు వచ్చాడు. ఆ పరంజీమని ఉన్న మేస్త్రికే నాకు పని ఉంది ఆయనతోనే, అతను జమ్ములో మందిర నిర్మాణం జరిపించి ఆయనతోనే చేపిస్తాను ఆయన చెప్పి వెళ్ళాడట. ఆ మాట ఏంటంటే ప్రతిష్ఠ చేపించింది, ప్రతిష్ఠ అయిన తర్వాత నాకు ఈ తాళం చేతికి ఇచ్చిన తర్వాత ఆయన చెప్పాడనమాట, అవి నాకు వెంకటేశ్వరం కనిపించి నీతోనే ఇక్కడ మందిర నిర్మాణం చేపించి నీతోనే అన్నదానం చేపించి నువ్వే పూజారిగా ఉంటావని చెప్పాడు. దానికోసం నువ్వు ఆ మధ్యన అడిగితే నాన్న ఎందుకు మౌనంగా ఊరుకోనంటే ఆయన ఎలా చేపిస్తాడు ఇంతోనే నేను చూశాను, అందుకే నువ్వంతే అభిమానం లేదనుకోదు, అభిమానం ఉంది కానీ అవి నీతో నీకు గుర్తుకు రావాలి కదా పెద్ద ఆయన ఉన్నాడని, నువ్వు లేకపోతే నేనే చేస్తే మా గురుగారు ఉన్నా నా దగ్గర పచ్చారులు పరిగొట్టి వస్తావు కదా, నీలోని బత్తి పెరగాలి కదా, ఆయన ఎలా నీతో చేపిస్తాడని చూద్దామని సూర్యనారాయణ ఇదిగో ఇది స్టోరీ అని చెప్పి పెద్ద ఆయన చెప్పాడు మా గురువు గారు అనమాట. బాధ వచ్చినప్పుడు కూడా స్వామి కనిపిస్తుండేవారు, కనిపించి ఆధారిస్తుండేవారు, కొంచెం కష్టపెట్టాడు లేండి మరి మన గత జన్మ వాసన నుంచో లేకపోతే ఏమిటో తెలియదు కష్టపడ్డాను నేను కూడా. అయితే నాకు స్వామి ఏం చెప్పారంటే అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినాయి కాంపౌండాలు దూకకాలని చెప్పాడు అంతే, కాంపౌండాలు దాటి వాడికి వేయకు వేస్తే నీ పని అయిపోద్ది అని చెప్పాడు. కానీ స్వప్నంలోనే అమ్మ నాయన చచ్చావు నాయన అని, అందుకే నాకు ఎన్ని పీకలాటైనా ఇందరే ఉండేవాడిని కానీ మా మాతో కానీ మా భక్తులతో కానీ సేవకులతో కానీ ఏవైనా వచ్చినా నేను బయటికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే పెద్ద ఆయన ఏంటి చెప్పాడు నువ్వు బయటికి వెళ్ళావంటే ఇబ్బంది పడిపోతావు అని, అలా బయటికి వెళ్ళకుండా లోనే ఉంచాను. ఆయన ఇప్పటికి చేయిస్తున్నారు ఆయన దయ మన చేతులు ఏమీ లేదు. ఇంకేమిటంటే ఇంకెందులా ఇదన్నీ సత్యాలు అనమాట, ఏది అందులో అబద్ధం ఆడిన పని ఏమి లేదు ఆయన చేయించుకుంటాను అంతే. ఇప్పుడు స్వామివారిని దగ్గర అవ్వాలంటే మీరు ఎలాగయ్యారు, ఎవరైనా స్వామిని వెంకటేశ్వర గారికి దగ్గర అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి నామ జపం చేయాలి? పెద్ద ఆయనకి దగ్గర అవ్వాలంటే నిత్యం ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం నిత్యం ఆయన తేనెదార అయితే ఎలాగైతే వేస్తే మధ్యలో గ్యాప్ లేకన్నా అలా చేస్తే దగ్గర అవుతాం. అది పుస్తకాలు చూసినంత మాత్రాన లేకపోతే ప్రదక్షిణాలు చేసినంత మాత్రాన లేకపోతే అభిషేకాలు చేసినంత మాత్రాన అయితే నాకు తెలిసిన సత్యం అయితే నాకు ఉన్న అనుభవంలో అయితే ఈ అభిషేకాలకి ఆయన అంబుడు పడిపోడు, ఈ పుస్తకాలు చదివి తమ్ముడు పడిపోడు, ప్రదక్షిణాలు చేస్తే నామజపం కానీ తేనె అయితే ఎలాగైతే మనం వేస్తే దానికి గ్యాప్ ఉండదు అలా చేస్తే స్వామి దగ్గరికి అవుతాడు. అంతే తప్ప కానీ మామూలు గుర్తుకి అయితే మాత్రం స్వామికి అని అలా ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేదాన్ని మన మనసు ఎటువంటిదో అలా దాన్ని బట్టి స్వామి మనకు మలుసుకుంటారు, మనల్ని మన మనసును బట్టి మనం మలుసుకుంటారు. అంతే తప్ప ఏదో మీద మీద చేసేస్తే మాత్రం ఆయన దొరకడు, మనకి దొరికితే వదలడు మనల్ని, ఆయన మనకు దొరికితే మనల్ని వదలడు, మనం ఆయన వదలలేవాడు మనం వదలద్దాం అనుకునే ఆయన వదలలేవాడు, ఏదో తీపి తీసుకొచ్చి ఆయన పాదాలు దగ్గర పెట్టుకుంటాడు అనమాట. అది మాత్రం అది మన సత్యం అనమాట. అది అంటే ఇట్లా సాధకులకి వీళ్ళందరికీ కూడా చాలా సిద్ధులు వస్తుంటాయి మహిమలు వస్తుంటాయి అంటారు కదా, అలాంటివి మీకు ఎప్పుడైనా ఆశ పెట్టారా? అలాంటి ఆశ అయితే ఏం పెట్టలేదు నాకు, అలా మహిమలు కానీ సిద్ధులు కానీ రావడం ఏమి ఆశ ఏం పెట్టలేదు. అయితే నాకేం మంత్రం ఇచ్చాడంటే అయ్యా నాకు మంత్రం ఏమైనా చెప్పగలరా అని స్వామి నేను అడిగితే అది రాసిందే నాకు కూడా అదే మంత్రం ఎక్కడ ఉంది తంత్రం ఎక్కడ ఉంది చూసుకుంటూ పోయేది కదా అని ఒక సూత్రం ఉంది అందులో ఉంది అది చూసి అయితే నేను నేర్చుకోలేదు. నా మనసుకు మాత్రం ఎట్ అనిపించింది అంటే నాకు అసలు చదువు లేదు, అసలు విషయం సత్యం చెప్పలేదు మీకు చదివి లేదు కదా, అయితే ఈయన ఎలాగైతే మనకు చేయగలుగుతారు ఎలాగైతే మనకు దగ్గరగా మనం అవుతాం స్వామికి దగ్గరగా అవుతాం మనం అనేసి నేను అనుకుంటే స్వామి ఏంటన్నాడంటే చూసుకుంటూ పోయేది కదయ్యా అన్నాడు. అంటే దానికి అర్థం తెలిసి ఎలాగంటే మనం ఏ పని చేస్తున్నాం అందులోని ధర్మం అధర్మం కూడా ఉన్నది కదా, ఆ ధర్మంగా మనం పోతే భగవంతుడు మనకు దగ్గర అవుతాడు, అధర్మంగా పోతే దూరం అవుతాడు అంతే కదా, మరి అది సత్యమే కదా. అందువల్ల నాకు మనసులో ఏంటంటే నేను చేసిన దాంట్లో ఎటువంటి రాజీ ఉండకూడదు అని మనసులోకి వచ్చింది అనమాట. అంటే నేను నాకైతే వామం కానీ మంత్రం కానీ తెలియదు, మాకు మంత్రపుష్పం కూడా తెలియదు, అసలు ఈ భగవంతుని అసలు ఎలా దగ్గర అవుతాడు కూడా నాకు తెలియదు, ఎలా దగ్గర అవుతాడు ఇలాగే దగ్గర అవుతాడు అని ఎలాగంటే ఆ నామజపం గ్యాప్ లేకన్నా మనం ఎక్కడ ఉన్నా ఎలాగున్నా అది చేస్తే ఆయన అని మనసు నాకు ఇంకా అలాగా నిత్యం కూడా మంత్రం చేస్తూ ఉండేవాడు అనమాట. నిత్యం మంత్రం నాకైతే చదువు లేదు కదా ఏది రాయడానికి చేయడానికి ఏదైనా, ఇప్పటికి కూడా ఎవరికి లా పూజ చేస్తాం ఈ పూజ చేస్తాం డబ్బులు తీసుకోవడాలి గట్ట ఏమి ఉండదు, ఏమైనా లేకపోతే ఆయనకి అర్జీ పెట్టేస్తానమాట, అయ్యా ఇదిగో రేపు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అది నువ్వు చేసుకో నాకేటి సంబంధం లేదు, నేను ఏంటంటే నీ దగ్గర రైతరకం ఉన్నాను, రైతరకం ఉంది మీకు తెలుసు కదా కౌలు అన్నాను, ఆయన ఈ శరీరం ఎలా మలుచుకుంటాం మలుచుకో తప్ప కానీ నాకైతే అది ఎప్పుడు భయం ఉండేది అంటే 3 ఏళ్ళు భయం ఉండేది, ఏదో నేనే చేస్తానని పరిస్థితి ఉండేది,
స్వామి దగ్గరికి వెళ్ళాను. ఏమంటున్నానా, స్వామి మా గురువుగారు పరిస్థితి ఏంటి, మరి రేపు బియ్యం లేవు, రేపు ఆయిల్ లేదు, కూరగాయలు లేవంటే, ఒరే బాబు నువ్వన్నీ నా దగ్గరికి అలాట్ వచ్చి అడక్కు, ఎందుకంటే నీ ఇంట్లో కష్టం నష్టం అంతే నేను చూడగలను, మందిరం కష్టం నష్టం అంతే నేను చూడలేను. నిన్ను ఎవరు పిలిచారు? వెంకటేశ్వరం పిలిచారు. ఆయనకి అడుగు, నాకు అసలు మంత్రం అక్కడ దొరికింది మాట. గురువుగారు చెప్పారు, నిన్ను ఎవరైతే పిలిచారో, నువ్వు తప్పి పని చేసుకుంటున్నావు కాబట్టి ఎవరైతే పిలిచారో ఆయనకు అడుగు, నా దగ్గరికి వచ్చి కష్టంగా మాట్లాడు, మందిరం విషయం అయితే మాట్లాడకు, అదే మంత్రం నాకు. అమ్మనాయన ఇక్కడ ఉన్న కిటికీ అయితే ఈయనకేం బట్టికి పట్టుకోవాలా, ఈ గురువుగారి ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే ఈయన ఆలయం చేయరు, ఒకరోజు ఇస్తారు, నలభై బస్తాలు ఈ మనసులో చెప్పరు కదా. మా గురుగారు ఆ మంత్రం ఎప్పుడైతే నాకు ఉపదేశం చేశారో దానితో గట్టి పెడిపోయామట. అయితే ఈయనకే మనం గట్టిగా వీకిలు ఆడుతుండాలి తప్ప ఇంక బయట వాళ్ళు ఆడడానికి లేదని అప్పటి నుంచి ఈయనకే ఏది లేకపోయినా, అయ్యా రేపు బియ్యం లేవు, కూరగాయలు లేవు, డబ్బులు లేవు, ఇవి లేవు, అవి లేవు, ఆయనకే అర్జీ పెట్టడం తప్ప ఏమైనా డబ్బులు అడగడం కాదు. మాకు గురుగారు అయితే ఆ మంత్రం నాకు ఉపదేశం చేశారు, సహాయ సుందర మహారాజ్ గారు అయితే. అది దాంతో చాలా అంటే మీ జీవితంలో అంటే ఇవన్నీ కూడా ఏది ఇంతకుముందు పుస్తకాల్లో వాటిల్లో చదువుకుని ఉంటారు అందరూ కూడాను. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు ఇక్కడ అన్ని అనుభవించారు, భగవంతుడి భక్తిని, భగవంతుడి లీలల్ని అన్ని మీరు చూశారు. చూశారు సార్, అన్ని చూశాను. నాకు కోటి తీర్థం వెళ్ళమని స్వామి ఆదేశం, అక్కడ నిద్ర చేయమని ఆదేశం, కోటి తీర్థం గోపాల స్వామి ఉన్నాడు అక్కడికి వెళ్ళయ్యా, ఒక రాత్రి నిద్ర చేయమని అక్కడ మలచెట్టు నాటారు స్వామి, దాని దగ్గర నిద్ర చేశాను. పల్లపూరు వెళ్ళమన్నారు, నారాయణ దాస్ ఉన్నాడు అక్కడికి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళాను. తర్వాత మాకాని వెంకట దగ్గరికి వెళ్ళమన్నారు, అక్కడ ఏమైనా చెప్పడం చేయడం జరుగుతుంది కదా, ఎలాగుండాలి ఏంటని అక్కడికి కూడా వెళ్ళాను. తర్వాత తలుపూరు నారాయణ దాస్ చిట్టేపల్లి తిప్ప నారాయణ స్వామి ఆయన దగ్గర కూడా వెళ్ళమన్నారు, ఆయన దగ్గర కూడా వెళ్ళాను. అయితే వాళ్ళు శరీరంతో ఉంటున్న స్వామి అందరూ ఆయన్ని తరించారు కదా, తరించేదో స్వామితో మాకు నాలుగు ముక్కలు మాట్లాడుతుండేవారు కదా, నాకు ఆ యాసి ఉండేది లోపల ఉంటే స్వామి చెప్పారు, అయ్యా నువ్వు అన్ని దగ్గరికి వెళ్ళి అందరితో మాట్లాడరా అని చెప్పాను. అందరితో మాట్లాడాను వాళ్ళ శరీరంతో, అయితే వాళ్ళందరూ కాలం చేశారు, ఎవరు లేరు. అది నారాయణ దాస్ ఒక్కనే ఉన్నట్టుగా ఉంది. మాకాని వెంకటరావు కాలం చేశారు, ఎస్ఎల్ సుబ్రహ్మణ్య కాలం చేశారు, తర్వాత కోటి తీర్థంలో గోపాలస్వామి కాలం చేశారు. స్వామితో చాలా అనుభవాలు ఉన్నాయి బట్టే గట్టిపడిపోయినమాట. ఎందుకంటే ఈ లోకంలో ఏం లేదు, తిండి నిద్ర తప్ప ఇంకెంత సంపాదించినా మన వెనక చిల్లర పైసలు ఇస్తడానికి దేవుతారు తప్ప కట్టేస్తడానికి దేవరు కదా. ఏముంది, గుడ్డకి కూడా నా లోబడలేదు, ఒక కీర్తికి కూడా లోబడలేదు. కీర్తి అంటే నాకు ఏడు తెలియదు, కీర్తికి దాన్ని ఏమంటారు పొగడతల్లా, ఆ దండలేసి సాల్వాలు చెప్పేసి తప్పట్లు జరిసిన దానికి కూడా నాకు అసలు అలాంటి ఇష్టాలు లేవు, భోజనం ఇష్టాలు కూడా ఉండవు. ఎంతైనా ఈ శరీరం ఉన్నంత వరకు స్వామి సేవలు ములగడం ఒకటే నాకు ఇష్టం తప్ప నాకు ఈ భూములు పుట్టలు ఇల్లు ధనము అలాంటి ఆశలు భగవంతుడు కల్పించలేదు కాబట్టి నాకు ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మహానుభావుడు ఎన్ని జన్మలు పుణ్యమైతే కానీ ఆయన పాదాల దగ్గరికి ఈ శరీరం తీసుకురాడని ఆనందంతోనే నేను ఈరోజు కూడా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా అలా ఉంటాను తప్ప ఇంకొక ఆశ అయితే లేదు నాకు. చాలా సంతోషం గురుగారు, ఎన్నో మంచి విషయాలు ఈరోజు మాకు మా ఛానల్ ద్వారా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలనుకునే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తే కష్టాలు ఉంటాయి, ఇందులోకి వెళ్ళకూడదు, కుటుంబాలకు దూరం అయిపోతాము అని ఒక భ్రమలో ఉన్నారు అందరూ కూడా. చాలా వరకు కూడా వాళ్ళందరి భ్రమలో కూడా ఏంటంటే కష్టాలు ఎక్కడన్నా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడైతే ఇంకా ఈజీగా తీరిపోతాయి కూడా. ఎందుకంటే ఎందుకు తీరిపోతాయి అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ఆర్డినరీగా మామూలుగా ఇలా వెళ్ళి ఉట్టి చేతులతో వెళ్ళాం అనుకోండి, మాట సపోజ్ ఒక అడవిలో అక్కడ ఒక చిన్న పాము కనిపిస్తే మనకేమనిపిస్తుంది, అక్కడ కర్రను వెలుగుతుంటాం, వెలుగుతాం నెలకమా. అలాగే ఏమిటంటే ఈ పాదాల దగ్గరికి వస్తే ఎలాంటి కష్టం వచ్చినా సరే మనకి ఇంకా ఎద్దడ బెద్దడ ఉండదు, ఇంకా స్వామి నాడు చేస్తాడని ధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ఉంటామన్న అది సత్యం. అది అవధూతల దగ్గరికి వెళ్తే మనకి ఏమిటి ఇబ్బంది, ఎంత జరిగింది ఎంతతోనే తీసేస్తారు. ఇప్పుడు గుణపంత పోటీ పొడిస్తే సూది మనతో నేను కానీ సరే వాళ్ళు వాళ్ళు చేయగలుగుతారు, శక్తి వాళ్ళకు ఉన్నది అవధూతల దగ్గర అది అనమాట. అలాగే చాలా మంచి విషయాలు తెలియజేశారండి. మళ్ళా ఇంకొకసారి మనం కలిసి ఇంకా మీ కుటుంబ విషయాలే కాకుండా ఈ ఆధ్యాత్మిక పరంగా మీరు సాధనలో ఏ స్థితికి వెళ్ళారు, ఇక్కడికి వచ్చే సాధకులకి మీరు ఎలాంటి సందేశాలు ఇస్తూ ఉంటారు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. చాలా సంతోషం గురుగారు. వెంకటేశ్వర స్వామి గురించి ఒక రెండు మంచి మాటలు. వెంకటేశ్వర స్వామి గురించి మంచి మాటలు అంటే ఇప్పుడు మనం చెప్పినవి ఈ మందిరం సంబంధించినవి. ఇప్పుడు వీళ్ళకి ఏమిటంటే దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చాలా స్వీట్గా ఉంటాము, ఎందుకంటే ఎవరికో ఏదో చిన్న లేయాలు జరిగితే మనకి కూడా భగవంతుడు చేస్తాడనే భావంతో వస్తాం. వచ్చిన వెంటనే ఆయన చేయడు చేస్తాడు, కొంతకాలం తన చేస్తాడు, చేసిన తర్వాత ఆ స్వీట్లాగా తినిపించిన తర్వాత కొంత బ్రేక్ చేస్తాడు. చేసిన తర్వాత మనకేమనిపిస్తుంది, ఏమిటి మన ఏదో ఒకటే రెండు జరిగాయి కదా, మా బాబు గుజ్జారాడము లేకపోతే మా పిల్లకి పెళ్ళి అవ్వడము
ఏ జరిగింది కదా మళ్ళీ ఎందుకు బ్రేక్ చేశాడు అనేసి మనసులోకి వస్తుంది అన్నమాట. కొంతకాలం చేయడు, ఎందుకు చేయడు అంటే పరిశీలిస్తుంటాడు మరి. ఎందుకు పరిశీలిస్తాడు, నిజంగా కోరికల కోసం వస్తుందే, నిజంగా నా మీద ప్రేమతోనే వచ్చి ప్రదక్షిణం కానీ దీపం కానీ నాకు వచ్చి ప్రసాదం కానీ ఇది ఏదైనా పెడుతుందే అని పరిశీలిస్తారు. అది మనం ఏంటంటే అయ్యో అంతా నీ దయ అనుకొని మనం పాదం పట్టుకొని వస్తే ఎక్కడ ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా మనల్ని వదలడు. అది సత్యం అనమాట. ఎప్పుడు వదలు, చెయ్యి జారిపోతాం సరే జారిపోతుంది అన్నట్టు పట్టుకొని లాగుతాడు. అంతవరకు అయితే నాకు ఆయన ఊసి తెలియదు అన్నట్టుగా ఉంటారు అన్నమాట వీళ్ళు. సరే జారుతుంది అంటే పట్టుకు లాగుతారు అనమాట. అంతేగాని మళ్ళీ ఇది ఏ ఊపిలో దించేయరు. సత్యం ఇది, నాకున్న అనుభవం అయితే అదే. అయితే వాళ్ళ గత జన్మ వాసన పెట్టి కొంచెం దగ్గరగా కొందరికి కర్మలు తొలుగుతుంటాయి, కొంచెం టైం పడుతుంది కర్మలు తొలగడానికి. అవి మనం సర్దుకొని వెళ్తుండాలా, ఆయన పాదం పట్టుకుని తుండాలి తప్ప. ఏదో కోరికల కోసం మా మీద ఒక 4 ఎకరాల భూమి కొంతాము, 4 కార్లు కొంతాము, 4 హిమాలయాలు కొంతామని రాకూడదు. అసలు నిజంగా జన్మంతే ఏమిటి, ఎందుకు వచ్చింది, ఇది జన్మ తాలూకా రాక్ష్యం ఏంటి, అసలు అసలు తిండి నిద్రకు వచ్చిందే, లేకపోతే ఇది లోపల ఒక వస్తువు ఉంది దాంతో పాటు మనం కూడా దాన్ని దుబ్బరు కడుక్కోవాలా. లోపల ఒక వస్తువు ఉంది ఆయన, అది కడుక్కోవాలి కదా. శరీరం ఒక 10 రూపాయల సబ్బు 10 రూపాయల సబ్బుతో శరీరం కడుగుతాము, లోపల ఒక వస్తువు ఉంది దాంతో ఏటు కడుగుతాం. మంచి పరమాణ తింతి కడగడం అవుతుంది, మంచి కారులో తిరిగి కడగడం అవుతుంది, అవదు కదా. లేదు మంచి సాల్వాలు కప్పుకుంటూ అవుతాయి, లేదా పట్టుచీరలు కట్టుకుంటూ అవుతుంది అవ్వదు, లేదా ఆభరణాలు కానీ వేసుకుంటే అవుతుంది. లోపల ఉన్న వస్తువు సత్యం అనమాట. అందుకే సత్యపోనడ్ర అని అంటాం. సత్యం పోతే ఇది అసత్యమైన వస్తువు బయటికి పోతుంది, కంపు కొడుతుంది. ఆ లోపల ఉన్న సత్యమైన వస్తువు ఎన్నాలు ఉన్నాయి కంపు కొడదు. ఎందుకంటే తీసుకోండి తీసుకోండి అంటారు, ఎందుకంటే అసలు వెళ్ళిపోండి కదా. ఈడెందుకు ఇది, ఇదేంటి ఇది, రక్తం మాంసంతో కూడుకున్న శరీరంతానా, దీన్ని ఎందుకు ఉంచుకొని ఏం చేసుకుంటున్నాం. అందుకే ఏంటంటే ఒక ప్లాస్టిక్ డొక్కుపోతే మన చేడు మీద పడేస్తాం, లేకపోతే ఏదో అటుకులు పడేస్తాం, లేకపోతే ఏదో కాలుగోళ్ళు పడేస్తాం. ఇది పోతే ఏడు చేస్తాం, గబ్బుకుని తీసుకెళ్ళి అగ్ని సంస్కారం కానీ మట్టి సంస్కారం చేసుకుపోతే కానీ కంపు కొడుతుంది. దేనికి ఇలువ ఉంది, ఎంత చేసిన దానికి, దీనికి ఇలువే ఉందా లేకపోతే ప్లాస్టిక్ డొక్కుకి ఇలువ ఉందా మనం తెలుసుకోవాలి కదా నాయన. దేనికి ఇలువ ఉంది, ప్లాస్టిక్ దానికే ఉంది. ఎందుకంటే అది 10 రూపాయలు పోయినా రేపు శనగలు ఉడికి లేకపోతే ఉడికి ఉల్లిపాయలు ఉడికించుకోవాలని ఉంటుంది, కానీ దీన్ని పోతే దీన్ని ఉడికించుకోండి ఇచ్చుకోడు కదా. అందువల్ల ఏంటంటే మనం ఏంటంటే ఈ నిష్కర్మలు కాదు, జపాలు చేయక్కర్లేదు తపాలు చేయక్కర్లేదు. మనం చేసే పనిలోను సత్యమా అసత్యమా, మనం ఆడే మాటలోను ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తానమా లేదా, గాయపడుతుంది మనసు, గాయపడితే పాపమే కదా. ఇప్పుడు మీ కొనకింగ వెళ్ళాం, ఒక ఆయన ఉన్న దేవుడు బాబా అని ఉన్నారు అంటే ఆయనకి అడిగారు, పెసిన అడిగారు ఆయనకి అవధూత అయిన కాలం చేశాను, పాపం ఎలాగొస్తుంది అని అడిగారు అన్నమాట. అబద్ధమే పాపం అమ్మా, పాపం ఎలాగొస్తుంది అమ్మా, అబద్ధమే పాపము, పాపం ఎలాగొస్తుంది ఏరాగా, అబద్ధపడితే పాపమే కదా. ఇంకా పిగలు కొయ్యాలా, కొయ్యక్కర్లేదు కదా, డబ్బులు దొంగలించాలా, అబద్ధపడితే పాపమే కదా. అలాగే ఏంటంటే మనం చేసే పని నిజాయితీగా చేస్తానంటే మనం ఏం చేయక్కర్లేదు, అది నిజాయితీ లేకపోతే మరి వీళ్ళు చుట్టూ తిరగదు తప్పదు. ఎందుకంటే నా తప్పులు చేస్తాను నువ్వు కాపాడు ఆయనని, మన తప్పులు చేస్తాను నువ్వు కాపాడని ప్రదక్షిణ చేయాలి, కొబ్బరికాయ కొట్టి బాగు అందించాలి. ఆయన ఏమంటారు, అయ్యా నువ్వు తప్పులు చేసి నామే దొయ్యకు, నువ్వు ముందు తప్పు చేయకుండా ఉంటే ఇంకా నీకు వచ్చే జన్మకు కూడా మంచి జన్మ ఉంటుంది కాబట్టి ఇది తప్పులు చేసి దండాలు పెట్టేసింది మరి సుఖమే ఉంది, తప్పులు చేసి దండం పెడితే ఆయన మార్కులు వేస్తాడేటి. మనం చేసే పని ఓపుగ్గా ఓర్పుగా నేర్పుగా చేసి అందులోని అసత్యమా సత్యమా, ఇందులోని ఏమాత్రం మనం నిజాయితీగా ఉండగలుగుతాము అని మన చర్చ జరుగుతుండాలి ఆయన మనసులోనూ. అంతే తప్పగా నొత్తినే మనం మసిబుసి మారాడగా పని చేస్తే వాళ్ళ దగ్గర మనం ఎందుకు సేవ చేసి చెప్పండి, దానివల్ల నిజాయితీ ఉండాలి. ఏదైనా సరే త్రికరణ శుద్ధిగా, త్రికరణ శుద్ధిగా ఉండాలి తప్ప, అదే అలా కావాల్సింది. అంతే తప్పగా నీ పళ్ళు కొబ్బరికాయలు అరటిపళ్ళు తిన తిన్నారా, నేత ఆలు చేసినవి కదా, ఆలు తినడానికి ఏముంది, ఎక్కడైనా తింటారు, ఎలాగైనా తింటారు, ఎలాగైనా ఉంటారు. అదేంటంటే మనస్సు పూర్తిగా ఆయనకి అప్పించి అలాగ చేస్తున్నాం. అయితే ఏమిటి, సంసారం అడ్డొస్తుంది కాబట్టి మనం అంతగా అందులోకి వెళ్ళలేము. ఏదో మీద మీద కొంతైనా చేయాలి కదా, చేయకపోతే బాగోదు, మరి మనం కూడా ఇదవుతా భయం కదా. ఇప్పుడు ఏంటంటే భయం కొలది బతి తప్ప నిజంగా బతి కాదు కదా. ఎక్కడ భయం, ఏమైపోతాము, ఏటో నా పిల్లలు ఏటైపోతారో, నా భార్య ఏటైపోద్దు, నా ఈ సంసారం కూడబెట్టిన సంసారం ఏటైపోద్దు, నా ఇల్లు ఏటైపోద్ది తప్ప కానీ నిజంగా బతి అయితే ఎలాగుంటారు వాళ్ళు తెలుసు కదా మీకు. అదేనండి, ఏదో జరుగుతుంది అంతే. ఇదంతా ఏంటంటే భగవంతుడు చేయించుకుంటున్నాడు. గత జన్మ వాసన దానికి తాలూకు వాసన ఉంటే పంచదారి చెప్పి చెప్తారు పెద్దలు ఎవరు, పంచదారి ఉందని సేమకు చెప్పాలి, పలానా దగ్గర ఉందమ్మా పంచదారి పలుకు వెళ్ళని చెప్పాలి. అలాగేటంటే ఈ లోపల నొస్తూ ఏ జన్మ తాలూకా తాలూకు బంధం ఉంటే వాళ్ళు అక్కడ నాకెళ్ళిపోతారు. అంతేగాని మనం రమ్మంటే రారు, పొమ్మంటే పోయేది కాదు కదా. అది చెమ చెప్పాలి పలానా కాదు పంచదార ఉంది వెళ్ళమ్మని, పంచదారి తినని దాన్ని తెలుస్తుంది, దాన్ని తెలుస్తుంది కదా. అలాగేటంటే జీవుడు నా శరీరాన్ని పక్కన పెట్టేయండి, జీవుడు గత జన్మ ఎన్ని డొక్కుల్లోనే దూరం వచ్చిందో ఎవరో తెలిసినది, ఎన్ని జన్మల నుంచి వచ్చిందో, పావులోనుందో దోమలోనుందో, లేకపోతే మానవ శరీరంలో నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో లోపల నొస్తూ చెప్పండి.
అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఎన్ని కర్మలు చేసింది, ఆ ఎన్ని కర్మలు కర్మలు కాదు ఫలితాలు ఏంటవి. ఇప్పుడు ఉపయోగపోతే ఒక పల్లి ఒక పనిష్మెంటు, ఒక కాలు పోతే పనిష్మెంటు, కళ్ళు పొడితే పనిష్మెంటు, ఇవన్నీ ఏంటంటే నాకు ఎంత బాధ వచ్చిందో అది నువ్వు ఎంత పాపం చేస్తే అంత బాధ వచ్చింది. మన పాపం పెట్టే మార్కులు కదా, ఇప్పుడు మనం టెన్షన్ పెట్టి జవాబు జవాబు పెట్టే మార్కులు కదా. అలాగే ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి తెలిసిన అందరూ భూమి మీదకి అందరం కొత్తకొచ్చామా పాతకొచ్చామంటే అందరం కొత్త వాళ్ళమే. ఎందుకంటే శరీరం కొత్తది, కొత్త వాళ్ళు అంటే లోపల ఉన్నది కొత్తది కాదు, అది పాద్యే. అది ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో ఎన్ని యుగాల నుంచి ఎన్ని శరీరాలను దూరం వచ్చిందో తెలియదు కదా. ఇవన్నీ కొత్తవే కదా, కొత్తవే పాతవే కొత్తవే. నేను కొత్తగా వచ్చాను, నేను పాతవాడిని అంతే. ఎవడు పాతవాడు, ఎవడు కొత్తవాడు, ఇదంతా ఏంటంటే తవ్వితే ఏమిటనేది తెలియదు తెలియదు. ఆయన వాళ్ళు ఎన్ని యుగాలని తపస్సు చేసి వచ్చారు ఈ మహానుభావులు. వెంకటస్వామి శరీరమే కదా, ఇనప శరీరం, బంగారం శరీరం, వజ్రాల శరీరం. శరీరం పట్టుకొని ఆ పరమాత్ముడే అందులో ఉన్నాడు, ఆ డుక్కులో ఉన్నాడు, మనందరి కోసం వచ్చాడు, ఇలా చేపించుకుంటాడు. ఇప్పుడు నీలోని భగవంతుడు, నాలోని భగవంతుడు, అందరిలోని వెంకటేశ్వరుని రాసుకోండి అయ్యా, నాలో ప్రతి జీవులను వెంకటేశ్వరుని రాసుకోండి. మరి గుణాలు వెలగొస్తాయి, చెడు గుణం మంచి గుణం ఉంది కదా, అవి వెలగొస్తాయి. దేంతో వెంటబడి ఉన్నాయి నాకు తెలియదు, చెప్పండి ఒకసారి. జీవుడు జీవాత్మతో, జీవాత్మతో పాడి ముడిపడి ఉంటాయి అన్నమాట. గత జన్మ వాస్తవం దాంతో ముడిపడి ఉంటాయి, పాపకర్మలు పుణ్యకర్మలను. ఇది ఇక్కడికి వస్తే కానీ తెలుసుకోలేము కదా. ఇప్పుడు అవి ఉన్నాయి, అవి బాధ అయినా బంద్ అయినా మంచి అయినా చెడ్డ అయినా పోమైనా చేయమైనా దో పంది అయినా అవి ఏంటంటే అవి బాధపడి అవి ఆ లోపలే అలాగ ఉంటాయి తప్ప. కానీ మనం కదా, అమ్మ నాయన నాకు ఇలాగైపోయింది అలాగైపోయింది భగవంతుడా అని నా భగవంతుడికి మొరపెట్టుకుంది. మరి ఆ జీవులన్నీ ఎక్కడ మొరపెట్టుకుంది, ఎలా మొరపెట్టుకుంది, ఎవరితో మొరపెడతాయి? అది గత జన్మ చేసుకుని పాపం ఆ శరీరంలో ఆయన ఉన్నాడు, నేడా ఆ శరీరంలో ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు అన్న. ఆయన అన్ని పందులు అన్ని దొరుకుతాను, గడ్డలు పొట్టలు అన్నీ దొరుకుతాను. ఏటి మాయ అంతే మాయ నాయన, ఎవరు ఏం చేయడానికి ఏంటి లేదు. మనం జ్ఞానం కలిగించాడు, జ్ఞానం ఉంది కాబట్టి ఇది మంచిదా ఇది చెడ్డదా అని చూసుకోవడం తప్ప ఏముంది, ఇక్కడ ఏముందా, మనం చేసుకుంది ఏముందా. గత జన్మ చేసుకున్న పుస్తకమే ఈరోజు మనం ఇక్కడ చదువుతాము. గత జన్మ వాసనలే మన తగులుతుంటాయి. ఏరా నువ్వు మీరు తీసుకొచ్చి నాకు తేలించను, నాకు తీసుకొచ్చి మీకు తేలించను కదా. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనిపించక తప్పదు, ఎవరు చేసిన పుణ్యం వాళ్ళు అనిపిస్తారు. మీరు పుణ్యం చేతి నాకు ఎవరు, నా పుణ్యం చేతి మీకు ఎవరు. ఎవరు చేసిన పుణ్యం వాళ్ళదే, ఎవరు చేసిన పాపం వాళ్ళదే. కర్మలు అంతే, ఎవరు చేసింది ఎవరికి ఎవరికి అంటే శత్రం అంతా వాళ్ళ వల్ల మాకు ఇలా జరిగింది అనుకుంటాం, అది సత్యం కాదు. ఎవరి వల్ల జరుగుతుంది, మగ చేసిన పాపం నీకు అంటుంది, ఎవరు చేసిన పుణ్యం వాళ్ళకే అంటుంది. అంటే కొన్ని కర్మలతోనే ఆ జీవాత్మ మనలో ప్రవేశిస్తుంది కాబట్టి వాటి శుద్ధికి సాధన అనేది ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది. ఆ సాధన అనేది ఎలా ఉండాలంటారు గురుగారు? ఎలాగో చెప్పాను కదా, ఎలాగుండాలంటే అంత ఆడ్డుగా ఉండాలి. మరి మనం భగవంతుడు ఉన్నాడు, మనకి ఏ ఇష్టదైవం ఉన్న మనకి మనసు ఒక ఇష్టదైవాన్ని అప్పించేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క వంటమైన ఒక్కొక్క మనసు ఉంటుంది మనం. ఇది వంకాయ కూర ఒకరు, బంగాళదుంప అయిన లేదా శనగలు అనేది అయితే ఇంకోటి. అలాగేటంటే ఈ కర్మలు అంటిపెట్టి ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా గత జన్మ చేసుకుని కర్మలు పెట్టి ఆ రూపం కూడా అమ్మవారి భక్తులు కొందరు ఉంటారు, శిరిడి బాబా భక్తులు కొందరు ఉంటారు, వెంకటేశ్వరం భక్తులు కొందరు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ రూట్లోకి వెళ్ళినప్పుడు అదే తాలూకా ఇది ఆ కర్మలు కడుక్కోవాలని హార్డ్గా గట్టిగా మనం మనసు పెట్టి చేసుకోవాలి, మనసు పెట్టి చేసుకోవాలి అంతే. ఆ రూపం ఇంక దేనికో అంపులు పడిపోతుంది, అది ఒక అలవాటు ఉంటుంది కదా దేనికో దానికి. ఇప్పుడు నాకు బాబా గారు అంటే నాకు ఇష్టం ఉండదు, వెంకటేశ్వరం అంటే మీకు బాబా గారు అంటే ఇష్టం, ఈయనకి అయ్యప్ప అంటే ఇష్టం, ఈ ఇష్టాలు ఏమిటి అసలు? ఆ రూపాల నుంచి మనసును దోసుకుంటారు అలా, ఏ కర్మకైతే వీళ్ళు అడుగులు అవుతారు ఆ కర్మకు దోసుకుంది. నేను 60 సార్లు మాల వేసాను అనుకుంటే శిరిడి బాబా 60 సార్లు మాల నేను వేయలేదు, ఆయన 60 సార్లు వేసిన అయ్యప్ప స్వామి. వాళ్ళకాలు భగవంతుడు ఆ రూపంలో వాళ్ళు ఆ మనసును దోసుకొని వాళ్ళతో చేపించుకుంటారు, ఇలాగ ఈ మనసును దోసుకొని ఇలా చేపించుకుంటారు. ఈ రకరకాలు ఇవన్నీ నేను ఇప్పుడు గడ్డలన్నీ కలిసి ఒక సముద్రానికి చేరిపోతున్నాయి కదా, ఈ గడ్డలు నదులు ఇదులను ఇదంతా ఒక సముద్రం ఉన్నాడుదాన్ని ఆయన ఇది కర్మలన్నీను అన్నీ అందరూ కలిసిపోతుంటాయి తప్ప మనం చేస్తే ఏముంది. ఈ మధ్యన చాలామంది ఆత్మదర్శనం పొందాం అంటుంటారు కదా గురుగారు, అది ఏంటి గురుగారు? ఆత్మదర్శనం పొందామంటే అది సత్యం, రెండు శరీరాలు ఉంటాయి. నేను అంత నేను నోతిగా వెళ్ళలేను కానీ ఆ రెండు శరీరాలు ఉంటాయంటారు, తోల శరీరమును సూసం శరీరం ఉంటుంది. వాటితో దర్శించి వచ్చి నమ్మడానికైతే నమ్మొచ్చు, ఎందుకంటే నాకు అలాంటి దర్శనం స్వామి భౌతికంగా దర్శనం నాకు కలిగించాడు అన్నమాట. శరీరంతోనే చూశాను నేను. ఎలా చూసావంటే మరి నిద్రలో చూడటం ఏంటి అంతే, అక్కడ శరీరము ఉన్నాం, ఆ శరీరంతో నేను చూడగలుగుతున్నాం తప్ప మామూలుగా అయితే ఒకసారి కలిస్తే మర్చిపోతాం కదా, అయ్యో ఈ రాత్రి ఏదో కలొచ్చింది నేను గుర్తులేదంటాం. అలాగేంటే ఆ శరీరంతో చూడగల శక్తి మాత్రం భగవంతుడి. లేకపోతే కొన్ని శరీరాలు పుణ్యం చేసుకుంటే మరి కొన్ని ఫలితాలు దొరుకుతుంది, మనకి ఏ దర్శనం లేదు, ఏ భాగ్యం లేదు, ఏ శరీరం లేదు, ఏ సంపద లేదు, ఏది కూడా మనకు తెలియదు అంటే భగవంతుడు ఎలా నమ్ముతారు, నమ్మరు కదా.
ఏదో దానికి వాళ్ళు పుణ్యం చేసుకున్న పుణ్యకాలు కర్మలు ఇప్పుడు ధనం పోగొట్టాడు. ఆడేమనుకుంటాను గత జన్మ వాసన ఉన్నది యమత నేను దాశాను ఎంతకు దాన ధర్మాలు చేశాను అందుకే నాకు ఎంత సిరి సంపద కలిగాను అనుకుంటాడు కదా. ఇప్పుడు అలాగైనా సరిపోను ధనం వల్ల వెళ్ళిపోయాడు స్వామి అని అప్పుడు నమ్మకం కలిగింది కదా ఆయనకి. పాపం చేసినప్పుడు ఏమనుకుంది నేను ఏదో పాపం చేసి ఉంటాను అందుకే నాకు ఇలాంటి బాధ కలిగింది అని అనుకుంటాడు కదా. ఇప్పుడు వెంకటస్వామి గారు చాలా సూక్తులు చెప్పేవారు మంచి మంచివి మీరు అక్కడ చుట్టూ రాసి ఉంటాయి గొల్లగముళ్ళో కూడా. అది ఇక్కడ రాసి ఉన్నాయి అదే వడ్డీ విషయంలో సరే ధర్మంగా ఉండాలి అయ్యా వడ్డీ ఇవ్వద్దని చెప్పలేదు ఇవ్వండి అందులో ధర్మంగా ఉండండి అనేసి. అది మీరు ఉండేదాన్ని బట్టి కదా నేను ఉండేదైనా ఒక అసూత్ ఏదో ఉంది అది అలా ఉండేదాన్ని బట్టి అంటే మీరు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉండమండి చెడిగా ఉంటే చెడిగా ఉండాలి చెడిగా ఉండమంటే అదే స్వామి చెడిగా ఉండాలిపోతే ఆడు ఈడు ఆడికి ఒక పాపం కలిగిస్తాడు నా ఈడు ఆడిని పాపం చేస్తాడు. చెడిగా ఉండడం అంతే వాళ్ళు బాగా మాట్లాడి బాగా చేసి బాగా ఉన్నారంటే మనం బాగా ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే మనతో బాగా మాట్లాడడం మా ప్రవర్తన బాగాలేనప్పుడు మనం కూడా ఒక సైడ్కి తప్పుకోవాలి కదా. అంతేగాని మరి వాళ్ళతో మనం నప్పదు కదా నప్పుతుంది ఏంటి అలాగే అంటే కొన్ని సూత్రులు ఉన్నాయి మీకు కూడా అలాగే స్ఫురణకు వస్తుంటాయా? వస్తుంటాయి సార్ వస్తుంటాయి కానీ మర్చిపోతాను కదా వస్తుంటాయి వస్తుంటాయి కానీ కొన్ని అప్పుడు రాయాలనిపించింది నాకు తెలియదు కదా. సరే స్వామి ఏదో చేస్తారని ఊరుకున్న తప్పు కానీ మరి నాకు కూడా అప్పుడప్పుడు ఏవో సూత్రులు కట్టా నాకు మైండ్కి వచ్చేవి వచ్చి కానీ మరి నాకు రాయడం వెంటనే వేసి రాయాలన్నమాట రాయడానికి నాకు రాయడం లేదు. నేను రికార్డ్ చేసి పెట్టండి ఈసారి రికార్డ్ చేసాను. స్వామివారిది నిత్యం మీరు గుర్తు చేసుకునే సూక్తి ఏంటండి? నిత్యమే గుర్తు చేసుకునే సూక్తి అంటే మరి ఇంకేం ఉండదండి ఆయన మనకి ఎవరినైనా సరే ప్రేమతోని మనం ఆదరించాలి ఆయన అంతా అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తారు కదా. ఇది ఒక సూక్తు స్వామి ఉంది అదేంటంటే అంద ఎవరిని చూసినా మన ప్రేమతో వాళ్ళు పిలిచి చిరునవ్వుతో పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏం అవసరం అది మనం ఇచ్చి మనం ఎంత ఇవ్వలేకపోయినా కొంతైనా సాయం చేస్తే అది స్వామికి ఇష్టం అన్నమాట. అది చేయడం కష్టం కదా. వాళ్ళు ఎవరో ఒక వచ్చి వాళ్ళకి మనం ఏదో అడిగితే లేదు లేదు వెళ్ళిపోవాలంటే తప్పు కానీ రామ్మా నీకు ఏమిటి కావాలి ఎంత కావాలి మనం అంత అయితే లేదు ఇవ్వాలి ఎంత ఇవ్వగలని అది మనం ఆచరించగలం అది ఆచరించాలి ఆయనకి ఆయనకి ఇష్టం అది వాళ్ళకి ఇష్టమైనది మన కష్టం మరి అప్పుడు ఎలాగా అందులోనే మన కష్టమైనా సరే ఇష్టంగా ఇవ్వాలన్నమాట అప్పుడు ఆయనకి ఇష్టం పడుతుంది. మరి ఇప్పుడు నేను కూర్చొని మీరు ఎంటర్ చేస్తాను అక్కడ ఏం తినేస్తాను ఏ పట్టుకు వెళ్ళిపోతారు అంత ఇప్పటికి మన అంద కాదు అయింది ఆ దుర్గుణం ఉంటే ఆయన మందలించుకుంటాడు మనకేమిటి అసలు మధ్యలో బెజబడి పడిపోయి అదేట అయింది ఇదేట అయింది అలాగేట అయింది ఎలాగేట అయింది అనడానికి లేదు. అయితే సంసారం మీ సొంత సంసారమైనా ఏ సంసారమైనా మనం ఎంత మనం భాగవంతుడు మనకు అంటించుతాడో ఎంత ఉంటుంది అంతే ఉంటుంది ఆయన మిగతా అది ఉండదు ఏ రూపంలో రూపంలో వెళ్ళిపోతుంది అది మంద కాదు పెద్దలు అంత ఉంటారు కదా మంద అయితే మనకు ఉంటుంది మంద కాకపోతే మన దగ్గర ఎంత పట్టుకుని మాత్రం ఎలాడితే మాత్రం ఉంటుంది ఇటు నేర అంటారు పెద్దలు అది అంతే. చాలా మంచి విషయాలు తెలియజేశారండి చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా స్వామి చెప్పించారు తప్ప నాకు అసలు ఎలా చెప్తాను ఏ చేస్తాను కొన్ని వదిలి వదిలేసింది అది. చూశారు కదా భగవాన్ శ్రీ వెంకటేశ్వరస్వామి గారి ఆత్మకు ప్రతిరూపాలు ఇవన్నీ కూడా. ఈరోజు మనం సూర్యనారాయణ గారిని కలిసామంటే ఈయనలో వెంకటేశ్వరస్వామి గారు కొలువై ఉన్నారు కాబట్టి ఈరోజున ఆయన మనకి ఇన్ని గొప్ప విషయాలు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ సూర్యనారాయణ అనేవారు ఎప్పుడూ లేరు. ఒక 38 సంవత్సరాల వయసులోనే ఆయన వెళ్ళిపోయాడు. ఆయనలోకి వెంకటేశ్వరస్వామి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు మనం ఇక్కడికి రావడం వల్ల అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాం. మరొక గొప్ప యోగితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి ఛానల్. నమస్కారం.